చెప్పిన అనేక మంది పిల్లలు భవిష్యత్ కాలంలో మీ కొరకు ఉన్నతంగా వాడబడి సమాజానికి ఒక బలమైన భావనలుగా మీ తరపున నిలబడడానికి మీరందరినీ తయారు చేయాలి తండ్రి. మీరు కన్నా ముందు నిలబడడం మాకు మీరు కూర్చిన జ్ఞానాన్ని సమాజానికి అందించవలసిన మాటలను ఇంకనూ మాకు తెలియజేయాలి తండ్రి. మమ్మల్ని మేము కాపాడుకుంటూ సమాజాన్ని కాపాడుతూ అనేక మందిని రక్షించి పరలోక మంది మీకు ఆనందాన్ని కలిగించే పిల్లలుగా ఈ భూమి మీద మా బ్రతుకులను మలచడానికి ప్రతిదినం లేఖనాలతో సంధించడానికి మీ మెండైన జ్ఞానోత్తమం నింపుతారని ఆశిస్తున్నాం తండ్రి. ఈ వారం తరగతుల్లో ఈ దినాల్లో కూడా అనుకూలమైన సమయాన్ని మాకు ఇచ్చి మంచి వాతావరణం మధ్య మీ పిల్లలాగా మేమంతా మీ సంగతులు నేర్చుకోవడానికి కూర్చొని ఉన్నాము కనుక మా యందు మీరుండి మీ మాటలు మాకు అందిస్తారని ఆశిస్తున్నాం. చెబుతున్న నాకు వింటున్న మీ పిల్లలకి మా ఆత్మలకు అవసరమైన జ్ఞానయుక్తమైన మాటలు మీరు అందిస్తారని ఆశిస్తూ మీ కుమారుడు మా రక్షకుడైన క్రీస్తు నామాన్ని ప్రార్థన సమర్పిస్తున్నాం తండ్రి. మత్తయి సువార్త 1వ అధ్యాయం మత్తయి సువార్త 1వ అధ్యాయం 1వ వచనం అబ్రహాము కుమారుడగు దావీదు కుమారుడైన యేసుక్రీస్తు వంశావళి. అబ్రహాము కుమారుడైన దావీదు కుమారుడైన యేసుక్రీస్తు వంశావళి. ఈ 1వ అధ్యాయం మన దేని గురించి ధ్యానిస్తున్నాం? యేసుక్రీస్తు యొక్క జననాన్ని గురించి. ఆయన యొక్క జననం ఎలా జరిగింది, ఆయన వంశావళి ఏంటి, ఆయన పుట్టుక వెనుక జరిగిన చరిత్ర ఏంటి, రాజుల యొక్క పాలన మొదలుకొని రాక్షస యుగమైన రోమ పరిపాలన వరకు ఆయన వంశవృక్షం ఎలా దిగింది అన్నదానికి మత్తయి గారు పరిచయం చేస్తున్నది 1వ అధ్యాయం. ఆ 1వ అధ్యాయంలో ఉన్న వ్యక్తులు, వారి యొక్క ప్రాముఖ్యత, వారి యొక్క సరళత, చరిత్రతో కూడిన వారి యొక్క సాహస కార్యాలు, రక్షకుని గురించి వారు తెలియజేయడానికి కొన్ని సూచక క్రియలు, అంటే సూచనలు, సింబల్స్, వారి ఒడిదుడుగుల మధ్య దావీదుకు చేయబడిన వాగ్దానపు వచనాన్ని నెరవేర్చడానికి వారికి తెలియకుండానే వంశాన్ని ఎలా కాపాడాడు దావీదు మొదలుకొని ఈరోజు మన ముందున్న విజయ వరకు దేవుని యొక్క అనాది సంకల్పం ప్రతి విషయంలో ప్రతి రాజు వెనక, ముఖ్యంగా యోధావత్వంలో ఆయన ఆశ్చర్య కార్యం రహస్యంగా ఎలా జరుగుతుందో ఇప్పటివరకు తరగతుల్లో మనం నేర్చుకున్నాం. లాస్ట్ వీక్ మనం ఏం నేర్చుకున్నాం? ఉజ్జియా అంటే గాడ్స్ ఈజ్ మై సీక్రెట్ ఉన్నత. యెహోవా నా బలం, దేవుణ్ణి బలంగా పొందిన రాజు బాల్య దశల దగ్గర నుండి మహాప్రవక్త దేవుని ప్రత్యక్షతను ఎరిగిన జకరయ దినములు మొదలుకొని ఆయన సింహాసనం ఎక్కుతున్న సింహాసనంలో కూర్చున్న బాల్య దశలో లేదా 17 ఏళ్ళ 16 ఏళ్ళ దశలో అప్పటి వరకు అక్కడి నుండి కొంతకాలం వరకు ఆయన ఎలా భక్తిని కొనసాగించాడు, ఆ భక్తిలో దేవుని శక్తిని ఎలా ఆశ్రయించాడు, ఆ శక్తిని కలిగిన ఆయన శత్రువులను ఎలా జయించాడు అన్న విషయాలని లాస్ట్ వీక్ మనం ఆలోచించాం. అరేబియల్ని, ఫిలిస్తీన్ని, భయంకరమైన జాతుల్ని, శత్రువ సమూహాన్ని వంట చేతితో ఎలా మట్టి గరిపించాడో, వ్యవసాయం పట్ల మిగిలిన ప్రవక్తుల పట్ల ప్రభుత్వ అధికారులు ఉన్న ఈయన ప్రతి విషయంలో దేవుని సహకారాన్ని ఆనుకొని ఎలా విజయాన్ని సాధించి యూదు రాజులందరిలో తనకంటూ ఒక స్థానాన్ని చెరగని ముద్రగేసుకునే రాజు, మొదట దశ యొక్క జీవిత సరళి, సర్వోన్నతుని సన్నిధిని ఎలా మెరిసిపోయిందో, ఎలా మెరిగిందో మన చేతులు, అది మొదటి స్టెప్.
ఇక రెండో స్టేజ్ ఏంటి? పడిపోయిన దశ. మొదటిది దేవుళ్ళు ఉన్న దశ ఎలా ఉందో మనం విన్నాం. ఇక ఈ రెండో దశ చరిత్రలో ఉండే రాజు ఈ ఉజ్జియ. ఈయన యొక్క రెండవ దశ ఎలా ఉందో మనం లాస్ట్ వీక్ ఆకాం. ఎక్కడ ఆపం? రెండో దినవృత్తాంతాల గ్రంథం, సెకండ్ క్రానికల్స్ చాప్టర్ అంత 26 వర్సన్ 26 అయితే అతడు స్థిరపడిన తర్వాత అతడు మనస్సును గర్వించి చెడిపోయాను. ఎవరతను? ఉజ్జియ. మనిషి యొక్క భయంకరమైన స్వభావం ఏంటంటే మనిషి స్థిరపడిన తర్వాత ప్రారంభ స్థితిని మర్చిపోతాడు. అది ఎవడైనా ఏమో లేవనుకోండి అన్ని ఇరువు తెలిస్తాయి. అన్నీ ఉన్నాయనుకోండి కళ్ళు ఎక్కడికి వెళ్తే ఎదురుగుండవు, పైకి వెళ్తాయి. అలాగే అదే మనుష్య జాతిని కలిగిన ఉజ్జియ కూడా ప్రారంభ దశలో చాలా బాగున్నాడు. బాల్య దశలో రాజు కాదు, జకరే దిన వాళ్ళు. బాల్య దశలో సింహాసనం ఎక్కిన ఆయన చాలా కాలం వరకు రాజ్యపు రుచిని తెలియనివాడు. లక్షల మందిని సైన్యాన్ని కలిగి వ్యవసాయ సంపద కలిగి సిరు సంపద కలిగిన ఈయన ఇదంతా నా చేతి సహాయంతోనే జరిగింది అనుకుని ఏమనుకున్నాడు మనసులో? ఇది నా బలం, ఇది నా టాలెంట్, నేను సంపాదించిన లేదా నా బలం నా యుక్తిని బట్టి నేను సాధించాను. ఈ పేరు ప్రఖ్యాతులన్నీ ఎలా వచ్చాయంటే ఖచ్చితంగా ఇది ఒక నా నైజాన్ని బట్టి నేను స్థాపించుకున్నాను అని అనుకున్నాడు మనసులో. అలా అనుకున్నాడు కనుకే చివరికి ఏం చేయాలనుకుంటున్నాడు తెలుసా? దేవుని యొక్క ఆరాధన క్రమాన్నే మార్చాలనుకుంటున్నాడు. అంటే గర్వం ఎప్పుడైతే వచ్చిందో నాయకులుగా అధిపతులు ఉన్నవారికి వెంటనే వాడికి వచ్చే జబ్బు ఏంటంటే చివరికి దేవుని యొక్క క్రమాన్నే మార్చేయాలనుకుంటాడు. అదే మనకు సింబల్. వీడు చెడిపోయాడు అనడానికి చూసినట్టు తెలుసా? వాడు దేవుని పనిలో తాననుకున్నాయి చేయాలనుకుంటాడు. అదే వాడు పోయాడు అనడానికి కారణం. ఆ రోజులాగా ఈరోజు కుష్టి రాదు, ఆ రోజుల్లాగా ఈ రోజుల్లో నేల తెరవబడి మరంగడం అనేది జరగదు. ఈ రోజుల్లో వచ్చే పనిష్మెంటు మరణం తర్వాత వస్తుంది. ఆ రోజుల్లో శారీరకమైన పనిష్మెంట్లు వచ్చేవి, శిక్షలు వచ్చేవి. పాత నిబంధనకి కొత్త నిబంధనకు ఉన్న వ్యత్యాసం ఏంటంటే పాత నిబంధనలో మిస్టేక్ జరిగిన వెంటనే పనిష్మెంట్ కూడా వెంటనే వచ్చేది. కొత్త నిబంధనలు అలా ఉండదు. చనిపోయిన తర్వాత పనిష్మెంట్ అనేది శాశ్వతంగా అప్లై అవుతుంది. అది టెంపరీ, మరలా గాడిలో పెట్టడానికి. ఇది లాంగ్ లాంగ్. ఇంక ఎంతకాలం అనేది మనం దాన్ని ఒక సంఖ్యను చూసించలేం. కనుక ఆ రోజున్న ఈ రోజున్న ఏ రోజున్న మనిషి అయినా వీడు దేవుని పనిలో సరిగ్గా లేడు అనడానికి కారణం ఏంటంటే వాడు బుర్ర తిరిగడం ఎవ్వరం అన్నమాట. అవునా? తను అనుకున్నదే చేయాలనుకుంటాడు. దేవునికి భయం పోయి తన మీద తనకు నమ్మకం ఎక్కువ పెరుగుతుంది. నేను ఏదైనా సాధించగలను, నేనేదైనా స్థాపించగలను, నేనేదైనా శాసించగలను, నేనేదైనా చేయగలను. ఇది పొగరంటారు దీన్ని మన వాడుక భాషలో మాట్లాడుకుంటే. ఇంకా బైబిల్ లాంగ్వేజ్లో మాట్లాడుకోవాలంటే గర్వం అనడు దీన్ని. నాశనానికి ముందు మానసికంగా మనిషి ఎలా ఉంటాడంటే తానేదో గొప్పవాడిని అనుకుంటాడు, మిగిలిన వారిని అంతా చిన్నగా చూస్తాడు. ప్రారంభ స్థితిలో మనిషికి అలా ఉండదు. ఎదిగే కొద్దీ వస్తుంది ఈ జబ్బు, ప్రారంభంలో ఉండదు. ఎదుగుతున్నప్పుడు అదే విషయంలో అయినా ఎదుగుతున్నప్పుడు వస్తుంది. లోక సంబంధంగా చూడండి,
ఏ ఉద్యోగం లేనప్పుడు అందరికీ బాగా మాట్లాడతాడు. మంచి ఉద్యోగం వచ్చింది అనుకోండి, మరి రెక్లెస్గా మాట్లాడతాడు, చూడండి చేద్దాం దాన్నే ఉంది అలాగే జరుగుతాం అలా అన్నారా, లీవ్ పెట్టుకుని వస్తారు. అడు వాడి శైలి ఎలా ఉంటుందంటే, అంతకుముందు మాట్లాడే విధానం ఒకలా ఉంటుంది, ఉద్యోగం వచ్చిన తర్వాత మాట్లాడే విధానం మరోలా ఉంటుంది. కావాలంటే క్వాలిఫికేషన్ తక్కువ ఉన్నవారికి క్వాలిఫికేషన్ ఎక్కువ ఉన్నవారికి మధ్య వ్యత్యాసం ఏం కనబడుతుంది? క్వాలిఫికేషన్ తక్కువ ఉన్నవాడిని క్వాలిఫికేషన్ ఎక్కువ ఉన్నవాడు తక్కువగా చూస్తాడు, అవునా కదా? ఏ క్యాడర్లు అయినా, స్టడీ అయినా, జాబ్ అయినా, ఇక ఏదైనా, వాడి కింద ఉన్నవాడు తక్కువ కనబడుతుంది. మనం బాగా చదివేసాం అనుకోండి, పెద్ద చదివినోడు ఎలా అంతడు? చాలా చీపుగా అంతడు. నువ్వే టెన్త్లో ఉండి వాడు బాగా చదువుకున్నాడు అనుకో, వాడిని చూసి నువ్వు వారవలు. అంటే వీడి స్థితిని, వీడి ఆలోచన మారుస్తున్నది ఏంటి? అది స్టడీ అయినా, అధికారమైనా, ఇక ఏదైనా. ఇప్పుడు ఇతని యొక్క మనసును మారుస్తున్నది ఏంటి? ఉజ్జయది అధికారం. సింహాసనం ఎక్కకముందు ఇది లేదు. సింహాసనం ఎప్పుడైతే ఎక్కాడో, ఎక్కిన తర్వాత ఏమనుకుంటున్నాడు? గర్వపడుతున్నాడు. ఎంత గర్వపడ్డాడంటే అక్కడ ఒక దేవునికి వ్యతిరేకమైన ఒక ద్రోహం చేస్తున్నాడు. ఏంటంటే ఆరాధన క్రమాన్ని మార్చడమే దేవునికి ద్రోహం చేయడం. దైవ ద్రోహం అంటే ఏంటి చెప్పనా? ఎక్కువ మంది బోధకులు ఏం చేస్తారంటే, సంఘాల్లో ప్రసంగాల్లో టైం పాస్ చేసే బోధకులు ఉన్నారు, చూసారు ఎప్పుడైనా మీరు? వాడి మనసులో ఉన్నవన్నీ ఓపెన్గా మాట్లాడుకునే మంచి ఏది ఏదంటే, వాడికి ఏది సంఘం అర్థమవుతుందా? వాడు ఓపెన్గా వాడు అనుకున్నవి, లేదా వాడు ఆనందపడేవి, లేదా వాడు అనుకుని చెప్పాలి నలుగురితో పంచుకోవాలి, లేదా తన హైలైట్ చేసుకోవాలనుకోవడానికి వాడికి దొరికే మంచి ఏదికి ఏదంటే ఆరాధన స్థలం. అంటే ఈ విషయంలో వాడు ఏం చేస్తున్నాడంటే దేవునికి ద్రోహం చేస్తున్నాడు, ఆరాధన క్రమాన్ని మార్చేస్తున్నాడు, తనకు నచ్చినవి ఆరాధనలో చేస్తున్నాడు. ఇప్పుడు ఉజ్జయ కూడా అదే చేస్తున్నాడు. అధికారం అనే పొగర మధ్య చివరికి ఏ ద్రోహం చేస్తున్నాడు చూడండి, ప్లేస్ ఉంది, ఏం చేస్తున్నాడు చూడండి, అతడు ధూపపీఠం మీద ధూపం వేయటకి యెహోవా మందిరములో ప్రవేశించి తన దేవుడైన యెహోవా మీద ద్రోహము చేయగా ఏం జరిగిందట? చదువుతాడు అదే, అతడు ధూపపీఠం మీద ధూపం వేయటకి యెహోవా మందిరములో ప్రవేశించి తన దేవుడైన యెహోవా మీద ద్రోహము చేయగా, ద్రోహము చేయగా, పాత నిబంధన క్రమం ప్రకారం జరిగిన ద్రోహం ఏంటంటే ధూపం, అవునా? ఏ ద్రోహం చేశాడండి ఆయన అంటే ధూపం వేసాడట. ఏంటి ధూపం వేయడం ద్రోహమా? అర్థమవుతున్న పాయింట్, ఏంటి ధూపం వేయడం ద్రోహం? అసలు ధూపం అంటే ఏంటి? ధూపం అంటే ఏంటి? అప్పుడప్పుడు సెంటర్లో పొగేస్తారు చూడండి, క్యాప్ ఒకటి పెట్టుకొని, అది కాదు, 2 రూపాయలకి 3 రూపాయలకి వేస్తుంటే చూడు, కొట్టుల్లోని టీ స్టాల్లోని సాంబార్ అండి సాయిబు అత్తరు సాయిబు అదే మీ గ్లాసులు వేస్తారా ఏంటి? అదే అలాంటివి. అంటే అలాంటిది అనుకోకండి, అది వేరు ఇది వేరు. ధూపం అనగానే మనకి ఈ చుట్టూ జరుగుతున్న ఈ సింబల్సే మన మైండ్లోకి వస్తాయి. ఈ సింబల్స్ మన మైండ్లోకి రాకుండా మనకు రావాల్సిన సబ్జెక్టు వేరు, మనకు రావాల్సిన బైబిల్ కొలమానం వేరు, మనం అర్థం చేసుకోవలసిన బైబిల్ యొక్క క్రమం వేరు. ఇక్కడ చేస్తున్న ఈ ఉజ్జయ లేదా ఈ రాజు, ఈ యూదా గోత్రపు రాజు చేస్తున్న మిస్టేక్ ఏంటంటే ధూపం వేసి దేవునికి ద్రోహం చేస్తున్నాడట.
అంటే ధూపం వేస్తే దేవునికి ద్రోహం చేయడం ఏంటన్న క్వశ్చన్ మనకు రేజ్ అవ్వాలి. ఆ క్వశ్చన్ మనకు రేజ్ అయినప్పుడే ఆ సబ్జెక్ట్ అనేది మనకు దొరుకుతుంది. సబ్జెక్ట్ దొరికితే ఏం చేస్తాం, ఎగ్జామ్ రాస్తావా? కాదు, మన భక్తిని వేరే చేసుకుంటాం. అంటే దేవునికి ఈ విషయాల్లో నచ్చమన్నమాట, దైవానికి ఈ కొలమానంలో మనం మనసు గెలవలేమన్నమాట. ఉజియా తప్పటి అడుగులో మనం నేర్చుకోవాల్సింది ఈ ప్రవక్తిని మనం నేర్చుకోవాలన్నమాట అన్నదే మనకు అర్థం కావాలి. అది మనకు అర్థం కావాలి అంటే ఇప్పుడు ఈ ధూపం అంటే ఏంటో మనకు తెలియాలి. తెలియాలద్దా, ధూపం ఏ అర్థం తెలియాలా చూద్దాం. ధూపాలు గూర్చి, బలులు గూర్చి, గుడారాలు గూర్చి, సన్నిధపు రొట్టెలు గూర్చి, అహరోను కర్రలు గూర్చి, శిలా శాసనాలైన ధర్మశాస్త్రాన్ని గూర్చి ఎక్కడుంటాయి? వేదాల్లో ఉంటాయి. అక్కడ ఉంటాయా చెప్పండి? అక్కడ అసలు ఉండవు. వేదాలు రాసింది నా వయసుకు సరిపోదు కానీ పదం, యాదవులు రాశారు నా వయసు సరిపోదు అన్నదిగా పదం. ఆరాధన క్రమం తెలియని వాడు, నాలెడ్జ్ లేని వాళ్ళు రాశారు. 1500లో రాశారు. వేదాలు ముందు వచ్చాయన్నా అని ఎవడన్నా అన్నాడు అనుకోండి, హిస్టారికల్గా మాట్లాడండి. క్రీస్తు పూర్వం 1500 నుండి ఇక కిందికి 1000లోపు కిందికి దిగుతుంది కదా, సంఖ్య పెద్ద సంఖ్య నుంచి కిందికి దిగుతుంది క్రీస్తు పూర్వం. ఆది కాండం ఎప్పుడు రాశాడు మోసే? 4000. ఏది పురాతనమైనది? బైబిల్ ప్రతులు. కనుక ఇందులో ఇదే ఉందండి, ఇది ముందు అనడానికి వీల్లేదు. ఆరాధన క్రమమైనా, అసలు దైవాన్ని వచ్చిన ఉనికైనా, ప్రపంచంలో మొట్టమొదటిసారిగా అక్షర అభ్యాసం చేసిన జాతి చెప్పండి, ఇజ్రాయెల్స్. వారికే తెలుసు ప్రపంచంలో మొట్టమొదటిసారిగా దైవం యొక్క ఉనికిని కలిగిన వారు. దీనికి తప్ప ఇంకెవడికి తెలియదు. ఆ తర్వాత వచ్చిన ఈ ఎర్రగుండి ఎంటుకలు గొర్రీగిల్లా వేసుకున్న జాతే చెప్పండి, ఆర్యులు. ఇంటర్మీడియట్ చదివిన వాళ్ళు ఎంతమంది ఇక్కడ? సిఈసి ఎంతమంది చేయొద్దండి? ఫస్ట్ ఇయర్ హిస్టరీ బుక్లో ఉంటే ఇవన్నీ చదివారా? మైక్రో జెరాక్స్ మాలాగా అందులో ఉంటే మంచి బ్రీఫ్ హిస్టరీ ఉంటుంది అందులో. ఫస్ట్ ఇయర్ ఎవరి దగ్గర ఉంటే ఇవ్వండి, నాకు కావాలి. ఇది ఇప్పుడు దైవానికి వచ్చిన ఉనికి అంటే దైవానికి ద్రోహం జరుగుతుంది. దైవానికి ద్రోహం జరుగుతుంది, దైవానికి ద్రోహం జరుగుతుందంటే అసలు దైవానికి సంబంధించిన ఈ క్రమం లేదా దైవానికి సంబంధించిన ఈ మూల విషయాలు ఎక్కడుంటాయి? మోసే గారు రాంచిన పంచకాండాల్లో ఉంటాయి. ఏంటా పంచకలియబయ్యా? 5 ఏంటి? ఆది, నిర్గమ, లేవి, సంఖ్య, ద్వితీయోపదేశం. దీన్ని పంచకాండాలు అంటారు. ఇంకో మాటలో చెప్పాలంటే ధర్మశాస్త్రం అని కూడా అంటారు. ఇంకా డైరెక్ట్ మాట్లాడాలంటే మూల గ్రంథాలు అని కూడా అంటారు. దీన్ని బట్టి మిగిలిన ప్రవక్తల పుస్తకాలన్నీ వచ్చాయి. రాజ్యాంగాన్ని బట్టి ఐపీసీ ఎలా వచ్చిందో, రాజ్యాంగాన్ని బట్టి కూడా ఏముంటుంది, సిఆర్పి ఎలా వచ్చిందో. ఇలా దీనికి మూలం అంటే ప్రారంభపు ఆర్టికల్స్ ఏవంటే ఏవి చెప్పండి? ఆర్టికల్స్ వేరు, సెక్షన్స్ వేరు. సెక్షన్స్ ఐపీసీ, ఆర్టికల్స్ రాజ్యాంగం. మీరు అవుతారు ఏమవుతారు? చాలా గొప్పలు అవుతారు. ఆ రోజు నేను ఉన్నాను, మర్చిపోకండి. అది వేరు ఇది వేరు అంటే ఇప్పుడు మనకు ప్రారంభం ఆర్టికల్స్ లేదా రాజ్యాంగం లేదా ధర్మశాస్త్రం, కరెక్ట్ పదం అదే, ధర్మ శాస్త్రం. శాస్త్రం లిఖితపూర్వకమైనది, ధర్మం దేవుని నుండి పుట్టుకొచ్చిన నీతి కలిగిన శాసనాలు. ఇప్పుడు దీని గురించి మనకు తెలియాలి, ద్రోహం జరిగిందంట. దేవునికే ద్రోహం చేశాడు ఎవరు? ఉజ్జయ్య గారు. ఇప్పుడు దేవునికే ద్రోహం చేశాడు గనక ఈ ద్రోహం ధూపం విషయంలో జరుగుతుంది. ఇప్పుడు ధూపానికి సంబంధించి మనకు తెలియాలంటే ఎన్ని కాండాలు ఉన్నాయి?
ఐదు కాండాలు ఉన్నాయి. ఇప్పుడు ఐదు కాండాలు ఈ విషయం ఎక్కడ రేజ్ అవుతుందో చూద్దాం. ఎక్కడ? నిర్గమకాండం. చూడండి, నిర్గమకాండం అంటే ఏంటి? నిర్గమము, నిర్గమము బిట్టిచ్చని నెక్స్ట్ వీక్ ఎదుకురండి. ఎడదమ్ముడు 75 సంవత్సరాల ఇంకా ఇంకా మంచి మంచి పోడు ఉంటుంది. ఎదుకుంటాడే వారం కూడా ఇస్తాను సార్. 30వ అధ్యాయం నిర్గమకాండం 30వ అధ్యాయం మొదటి వచనం నుండి ఎక్సోడస్. మరియు 30వ అధ్యాయం మొదటి వచనం నుండి ధూపం వేయటకు నీవు ఒక వేదికను చేయవలను. ఎవరు ఎవరు చేయవలను? ఎవరు ఎవరితో చెప్తున్నారు? దేవుడు మోషే గారు చెబుతున్నాడు. ఇది ఏ కాండం? నిర్గమకాండం. నిర్గమకాండం ఎప్పుడు వస్తుంది? నిర్గమకాండం ఎప్పుడు వస్తుంది? ఆహా, అది కూడా నడవదు. అది కన్నా తర్వాత కాదు. సేనాయి పర్వతం దగ్గర వస్తుంది. అవునా? అది కన్నా సేనాయి పర్వతం దగ్గర వచ్చినట్టే. కాకపోతే అధికారిక భాషలో మనం మాట్లాడుకోవాలంటే సేనాయి బంజర భూముల్లో సేనాయి పర్వత కనుమల మధ్య సేనాయి పర్వతం మీద దేవుడిస్తున్న శాసనాలు, శిలాశాసనాలు అంటారు. శిలాశాసనం వేరు, ప్రతులు వేరు. ప్రతులు అంటే ఏంటి? చర్మపు కాగితాల మీద రాస్తారు చూసారు, వాటిని ప్రతులు అంటారు. శిలాశాసనం అంటే రాతిని ఇలా పొడుగ్గా చెక్కి దాని మీద చెక్కుతారు, ఘాట్లు పెట్టి, దాన్ని శిలాశాసనం అంటారు. తెలుసు కదా ఇది? మరీ అన్నయ్య చెప్తున్నాడు అనుకోకండి, తెలియని వాళ్ళు నాలంటలు ఉంటారు వాళ్ళ గురించి. వీటిని శిలాశాసనాలు అంటారు. ఇప్పుడు శిలాశాసనాలుగా ధర్మశాస్త్రం ఇవ్వబడుతుంది ఎవరికి? మోషే గారికి. ఎందుకంటే ఆ రోజుల్లో కాగితం లేదు. కాగితం ఎందుకు లేదంటే చైనా కూడా కనిపెట్టలేదు. చైనా కూడా కదా కాగితం కనిపెట్టాడు. మన ఇండియాలో కనిపెట్టింది ఎప్పుడు? ఒక క్వశ్చన్ అడుగుతాను జనరల్గా, మధ్య మధ్యలో డైరెక్ట్ సబ్జెక్ట్ చెబితే బోర్ కొడుతుంది కనుక. ఇంగ్లీష్లో పేపర్ అంటారు, తెలుగులో ఏమంటారు? ఏ కాగితం అంటారు. కాగితం అని ఎందుకు అంటారు? కాకి నల్లగుంది తెల్లగుందని. కాకజీయులు అని ఉండేవారు. కాకజీయులు కలకత్తాలో ఉండేవారు. వీరు ఇండియాకి పేపర్ సప్లై చేసేవారు కాకజీయులు. ఆ కాకజీయుల నుండి పుట్టుకొచ్చిన పదమే కాగితం. ఏదైనా పేపర్ అనే రావాలి కదా, వారి యొక్క పరంపర మళ్ళీ భవిష్యత్తులో ఉండడానికి ఈ పదం వచ్చింది. కాగితం ఎలా వస్తుంది మీకు తెలుసు, గీత అంతా వేస్టింగ్ మనకి. కనుక ఇప్పుడు ధర్మశాస్త్రం చెబుతున్నాడు ఎవరికి? దేవుడు మోషేకి చెబుతున్నాడు, ఇదిగో నీవు నాకు ఆరాధన క్రమాన్ని లేదా నాకు ఒక్క ఆరాధన జరిగించాలి అంటే నీకు కొన్ని విషయాలు చెబుతాను. అసలు నువ్వు నాకు ఆరాధన తెలియజేయాలంటే నీకు పరలోకాన్ని కూర్చుని కొన్ని దృశ్యాలు నువ్వు చూడాలి. 40 రోజులు సేనాయి పర్వతం మీద ఏం చూశాడా అనుకోకండి మోషే, ఏం చూశాడు తెలుసా? పరలోకానికి సంబంధించిన ప్రతి దృశ్యాన్ని చూశాడు. పరలోకానికి సంబంధించిన ప్రతి విషయాన్ని అర్థం చేసుకోవడానికి సింబాలిక్గా ఎన్నో దర్శనాలు చూశాడు. ఎవరు? మోషే గారు. ఇప్పుడు ఆ దర్శనాల మధ్య దైవ వాక్కు వినబడుతుంది. దైవ వాక్కు ఎలా వినబడుతుంది అన్నదే ఇక మిగిలిన సబ్జెక్ట్ మీకు తెలుసు. దేవదూతల మధ్యవర్తిత్వం మిగిలిన న్యూస్ ఎలా ఉందో మనకు తెలుసు. కనుక ఈ దైవ వాక్కు ఏమని తెలియజేస్తుందంటే, ఇదిగో నేను పరలోకంలో ఎలా ఉంటానో చూడు. ఆ పరలోకంలో ఎలా అయితే నేను ఉన్నానో అలా ఉన్న యొక్క స్థితిని నువ్వు సింబాలిక్గా కొన్ని తయారు చేయాలి. పరలోకం, పరలోకం అనగానే నీకు నేనుండే స్థలం నీకు తెలియాలంటే దానికి సంబంధించి ఒక ఆవరణం ఉండాలి. అవునా? ఆవరణం అంటే ఏంటి? ఒక ప్రదేశం. పరలోకం ఎలా ఉంటుంది అనడానికి నీకు భూమి మీద మీ పిల్లల నా పిల్లలకుండా మీకు బేసిక్ నాలెడ్జ్ మీకు తెలియాలంటే
కొన్ని సింబల్స్ లేదు కొన్ని ప్రాక్టికల్స్ గా మీకు తెలియండి. ఎందుకంటే ఇస్రాయేల్కి ధర్మశాస్త్రం ఏమన్నాడంటే మనకు కూడా బాలశిక్ష అన్నాడు. అన్న గలతి పత్రికలో బాలశిక్ష అంటే వాళ్ళ దగ్గర నుంచి మొదలు పెడతారన్నమాట. అవునా? అంటే ప్రారంభ పదాల దగ్గర నుంచి దేవుడు ఎలా మొదలు పెట్టాడంటే పరలోకం అంటే ఎలా ఉంటుందో మోజెస్ నువ్వు తెలియాలి, ఒక ఆవరణం తయారు చేయి, ఆవరణంలో ఒక గుడారం అయ్యి. ఇటు ఆవరణలో గుడారం ఏంటి, ఇదెంత ఏంటి అనుకోకండి, ఇవన్నీ చాలా బాగుంటాయి మనకు స్టడీ ఇది కాదు. కానీ అసలు పాత నిబంధన స్టడీ అయితే ఇంకా భలే ఉండు, మత్తయి సువార్త అయిపోయింది కానీ మిమ్మల్ని అందరం కబడి ఆడిద్దాం. నిజం, పాత నిబంధనలు ఇవన్నీ మనకు ఎలా తెలుస్తున్నాయంటే సింబల్స్, ఇవి సింబల్స్గా తెలియజేస్తున్నాయి. ఈ సింబల్స్ మధ్య ఒక ఆవరణం, ఒక గుడారం, గుడారం లోపల ధూపం వేసి ఒక వేదిక. ఇది ఎలా ఉండొచ్చు ఎలా ఉండి మీరు ఊహించుకోండి. కొన్ని దృశ్యాలు ఉన్నాయి, మనకు ల్యాప్టాప్ లేదు కానీ అందులో ఉంటాయి ఇవన్నీ. ఒక వేదిక ఉంటుంది, ఆ వేదిక మీద ధూపం వేయాలి. ధూపం ఎందుకు వేయాలి అయ్యి అంటే నువ్వు చూసావు కదా మోజెస్, అక్కడ ఏం జరుగుతుందో దానిలాగా నువ్వు సింబల్గా తయారు చేయి. ఏం జరుగుతుందో చెప్తున్నాడు చూడండి, మొదటి వచ్చిన ఈ ధూపం వేయటకు నీవు ఒక వేదికను చేయవలను, తుమ్మకర్రతో దాన్ని చేయవలను. తుమ్మకర్రతోనే టేక్ చేయకూడదా, చేయకూడదా అంటే తర్వాత విషయం. తుమ్మకర్ర ఎందుకు వాడంటే నెక్స్ట్ సబ్జెక్ట్ మనకి ఇది కాదు కదా, సబ్జెక్ట్ ఏది కర్ర ఇది కాదు మనకి. మనకు ధూపం కావాలి, మనకి దాని గురించి మనకు ఇప్పుడు తుమ్మకర్రలో బలది ఎంతో చేస్తాడు, ఎన్ని మేకలు కొట్టాడు, ఎన్ని కాళ్ళు ఉన్నాయి, ఇది కాదు. దీన్ని ఎప్పుడైనా సందర్భం వచ్చినప్పుడు నేర్చుకుందాం. దాని పొడుగు ఒక మోర, దాని ఎడల్పు ఒక మోర, అది సచ్చోకముగా ఉండవలను. దాని ఎత్తు 2 మూరలు, దాని కొమ్ములు దానితో ఏకాండమై ఉండవలను. దానికి చుట్టూ బంగారు జవను చేయవలను. అంటే ధూప వేదిక ఎలా ఉందో ఎక్కడుందో మనకి ఇక్కడ అడ్రస్ తెలియజేస్తుంది. అంటే ఇది గుడారం, ప్రత్యక్షపు గుడారంలో ఉంటుంది. లేదా ఒక్కొక్కసారి ప్రత్యక్షపు గుడారంలో ఉండొచ్చు, లేదా ప్రత్యక్షపు గుడారం, ప్రత్యక్షపు స్థలం, అతి పరిశుద్ధమైన స్థలం, అతి పరిశుద్ధమైన స్థలం అంటే 2 ఉంటాయి గుడారంలో. అవునా? ఇప్పుడు ఇది గుడారం అనుకోండి, ఇలా వేసేవారు పొడవగా. ఈ గుడారంలో మధ్యన అడ్డు తెరవుడు కట్టేవారు. ఈ అడ్డు తెర అది ప్రత్యక్షపు, అది పరిశుద్ధ స్థలం, ఇది అతి పరిశుద్ధ స్థలం. ఎంట్రన్స్ అటు నుంచి ఉంటుంది, ఎంట్రన్స్ అటు నుంచి ఉంది అనుకోండి, అది పరిశుద్ధ స్థలం. అతి పరిశుద్ధ స్థలం నుండి అతి పరిశుద్ధ స్థలంలోకి రావాలంటే మధ్యన ఏముంది, తెర ఉంది, అడ్డు తెర ఉంది. ఎందుకంటే ఈ అడ్డు తెర దీన్ని ఎందుకంటే ఈ అడ్డు తెరలో లోపల ఈ అతి పరిశుద్ధ స్థలంలో యెహోవా మందసం ఉండేది. ఈ మందసం పైన కెరేబులు ఉండేవి. కెరేబులు అంటే ఏంటి, దేవుని సన్నిధి. కెరేబులు దేవదత్తులు ఒక హైలీ క్యాడర్. కెరేబులు, సెరూపులు, ఇది కొంచెం ఉన్న స్థితి కలిగినవి అనమాట. ఈ కెరేబుల మధ్య ఈ మందసం అనుసంధానమై ఉన్నప్పుడు ఈ మందసాన్ని అతి పరిశుద్ధ స్థలంలో పెట్టేవారు. ఈ అతి పరిశుద్ధ స్థలంలో పెడితే కెరేబులు ఇలా ఉన్నాయనుకోండి, ఇలా ఉంటాయి, ఎప్పుడైనా చూడండి ఇలా ఉంటాయి, ఇలా రెక్కలు చేసి అటు ఒకటి ఇటు ఒకటి మధ్యన గ్యాప్ ఉంటుంది. ఈ మధ్యలో దేవుని మహిమ ఎలా దిగదు అనుకోండి, డైరెక్ట్ పైనుండి కింద గుడారంలోంచి కింద ఇందులో పడుతుంది. ఇందులో ఈ కెరేబుల మధ్య దిగుతుంది. దీన్ని చూడడానికి ఎవడన్నా రావాలనుకోండి, అందులోంచి ఇందులోకి ఎవడన్నా రావాలనుకోండి, లోనకి రావాల్సిన వాడు ఉండాల్సిన క్వాలిఫికేషన్ ఏంటంటే మచ్చలేనోడై ఉండాలంటే పాపం చేయనోడై ఉండాలి. వాళ్ళు లోపలికి వచ్చాడు అనుకోండి, ఒకవేళ మచ్చ ఉందనుకోండి మరక మంచిదంటే ఇంక దేవుడు ఏమొద్ది మాయమైపోతాడు, ఇక ఏమైనా ఎవడో తెలీదు. కనుక ఈ అతి పరిశుద్ధ స్థలానికి పరిశుద్ధ స్థలానికి మధ్యలో అడ్డుదారు ఉన్నప్పుడు ఒక్కొక్కసారి ఈ వేదికని ఇక్కడ పెట్టేవారు, పరిశుద్ధ స్థలంలో పెట్టారు. లేదా ఒక్కొక్కసారి పరిస్థితిని బట్టి కొన్ని సందర్భాలు వచ్చినప్పుడు అతి పరిశుద్ధ స్థలంలో కూడా మనకు కనబడుతుంటాయి. ఇప్పుడు ఈ లోపల ఉంది, ఈ లోపల ఉన్నప్పుడు ఈ ప్రధాన యాజకులు అందరూ ఏం చేసేవారంటే దీని మీద ధూపం వేసేవారు. ధూపం అంటే ఏం వేసేవారు భయ్యా అంటే సాంబ్రాడు అని కాదు, కొన్ని ఉంటే అక్కడ కొంచెం సిస్టమ్ ఇస్తాడు అర్థం, మన టైం సరిపోదు కానీ
ఏమేమి వేయాలి, ఏం పాలు కలపాలి, దేని ధూపంగా వేయాలి, ఏవి సుగంధ ద్రవ్యాలు వాడాలి, ఇవన్నీ చెప్తాడు. ఇవన్నీ ధూపంగా వేసేవారు దేని మీద, ఈ ధూపం వేసే బలిపీఠం మీద. ఇప్పుడు ఎక్కడుంది ఇది? గుడారంలో ఉంది. ఎక్కడ ఏంటన్నారు, సీనాయవరత మీద ఉందా? ఇక్కడ పరమానందం ఎవరు? నేను. నా శిష్యులు ఎవరు? మీరు. గురువుగారిని నమ్మేస్తారా? ఓకే. ఇంకో పెద్ద పెద్ద పరమానందం, ఆ పెద్ద పరమానందం అక్కడ ఉంటాడు. వినండి బాగా, ఫ్యాన్ దగ్గర తిరగట్లేదు సరిగ్గా గాలి. ఇప్పుడు గుడారంలో ఇది ఉంది, ఏది? వేదిక, ధూప వేదిక ఉంది. ఎక్కడ వేయాలి ఇప్పుడు? జాగ్రత్త చూడండి, ఏడు వచ్చినండి. అహరోను ప్రతిదినం ప్రొద్దున దాని మీద పరిమళ ద్రవ్యముల ధూపం వేయవలను అతడు ప్రదీపములను చక్కపరిచినప్పుడు దాని మీద ధూపం వేయవలను, మరియు సాయంకాలమందు అహరోను ప్రదీపములను వెలిగించినప్పుడు దాని మీద ధూపం వేయవలను. ఇది ఇది అది మీ తరతరములకు యెహోవా సన్నిధిని నిత్యమైన ధూపము. నిత్యమైన ధూపము మీ తరతరాలకి నిత్యమైన ధూపము. అహరోను అహరోను కుమారులారా, డైరెక్ట్ మాట్లాడుకుంటే లేవీలారా, యాజకులారా, మీరేం చేయాలంటే మీరు వేదిక మీద ధూపం వేయాలి. ఇది తరతరములకు నిత్యమైన ధూపం. ఈ దీపాల నడుమ ఈ ధూప వేదిక మీద మీరు ధూపాన్ని వేయాలి. ఎవరేయాలి? యాజకులు వేయాలి. ఇంకా డైరెక్ట్ మాట్లాడుకుంటే అహరోను తరం వారు వేయాలి, యాజకుల క్రమంలో ఉన్నవారు వేయాలి. కనుక ఈ ధూపాన్ని వేయాలి. అసలు ధూపాన్ని ఎందుకు వేయాలి? ముందు చెప్పాను, ధూపాన్ని ఎందుకు వేయాలి? నువ్వు పరలోకంలో నీకు ఏదైతే కనబడుతుందో భూమి మీద కూడా అదే సింబాలిక్గా చేయి, ఛాయగా కొన్ని నిర్మించు. నీకు బాగా అర్థం కావాలంటే మన సబ్జెక్టుకి లేదు ఇలాంటి సబ్జెక్టుకి మంచి ఆన్సర్స్తో మంచి వివరణ మంచి ఎక్స్ప్లెనేషన్ ఇచ్చే ప్రవక్త ఎవరు? ఎవరు? ఎవరత గాడు పౌలుగా పాద నిబంధనలో ఉన్నవారికి కూడా తెలియని ఎన్నో విషయాలు మంచి ఎక్స్ప్లెనేషన్ ఇచ్చాడు. ఎవరు? పౌలు గారు. చూడండి ఎబ్రీ పత్రిక, ఆయన ప్రవక్త అనొచ్చు అంటే ప్రవక్త అనొచ్చు, ఎందుకంటే పౌలును శీలను మిగిలిన ప్రవక్తలను పరిశుద్ధాత్మ ప్రార్థన చేత సంఘం ఏం చేసిందంట? పంపించిందని ఉంటుందంట. ప్రవక్త ఉంది అపొస్తలుల కార్యంలో. ఎబ్రీ పత్రిక మంచి వచనం ఇది. మీకు ఎప్పుడైనా ధర్మశాస్త్రంలో ఏమన్నా విషయాలు మీకు అర్థం కావాలంటే నిర్గమాకాండం దగ్గర నుంచి మొదలు పెట్టినప్పుడు ఆ దానితో పాటునే ఎబ్రి పత్రిక కూడా మొదలు పెట్టింది. అప్పుడు ఖచ్చితంగా బాగా అర్థమవుతుంది. ఎందుకంటే ఆ విషయాలన్నీ నేను ఎత్తుకుంటాడు. ఎవరు? పౌలు గారు. 8వ అధ్యాయం మొదటి వచ్చిన నుండి ఇవన్నీ మనకెందుకు లేదంటే ఇంకా ఏ గొడవ లేదు. ఇక మత్తయి సువార్త చదివేది పడుకోవచ్చు. మేము వివరించుచున్న సంగతుల్లోని సారాంశం ఏమనగా 8:5 తమ్ముడు 8:5 ఎబ్రి మోసే గుడారమును అమర్చబోయినప్పుడు కొండ మీద నీకు చూపబడిన మాదిరి చొప్పున సమస్తమును చేయుటకు జాగ్రత్త పడుము. కొండ మీద నీకు చూపబడిన మాదిరి చొప్పున సమస్తము చేయుటకు జాగ్రత్త పడుము. కొండ మీద ఇప్పుడు మోసేకి ఏం చూపించబడుతుందట? మాదిరి. ఏ మాదిరి? పరలోకంలో ఏవైతే ఉన్నావో అవన్నీ మాదిరిగా దృశ్యంగా దర్శనంగా మోసే గారికి కనబడుతుంది. ఆ మోసే గారికి కనబడిన మాదిరి చొప్పున ఆ క్రమాన్ని భూమి మీద కొన్ని అరేంజ్ చేయాలి. అది గుడారమా లేకపోతే మందసమా లేదంటే ధూప వేదిక ఇంకా అగ్ని అది ఏంటంటే అగ్ని వేసేది ఉంటో చూసారా? అదా గంగాళమా ఇత్తడ పాత్రలా ఇక మిగిలినవి ఏవైనా నీకు ఏదైతే కనబడుతుందో అవన్నీ మీకు మాదిరిగా చూపబడుతున్నాయి. దేనికి మాదిరి? పరలోకానికి మాదిరి. చూడండి కిందికి అంటున్నాడు చూడండి, అని దేవుని చేత హెచ్చరింపబడిన ప్రకారము ఈ యాజకులు పరలోక సంబంధముగా
వస్తువుల ఛాయరూపకమైన గుడారమునందు సేవ చేయును. దేనికి సంబంధమైనవి? పరలోక సంబంధముగా వస్తువుల ఛాయారూపకమైన గుడారమందు సేవ చేయుదురు. అంటే గుడారమైన లేదా అక్కడ ఉన్న వస్తువులన్నీ దేనికి ఛాయ అంటున్నాడు పౌలు గారు? పరలోకానికి ఛాయ. అంటే ఇప్పుడు ధూపవేదిక కూడా దేనికి ఛాయ? పరలోకానికి దేనికి ఛాయ? ఇది ఛాయ అన్నాడంటే ఒరిజినల్ ఇంకొకటి ఉంది, అర్థమవుతుందా? ఇది ఛాయ, ఇది నీడ అన్నాడు అనుకోండి, నీడ ఎప్పుడు ఒరిజినల్ కాదు. ఎలుగు ఎలా పడితే అలా పోద్దు, అది ఒరిజినల్ అనుకోకూడదు. ఒకవేళ పక్కన అడ్డుగా ఏది ఉందనుకోండి, రెండు కొమ్మలు కూడా వస్తాయి, అవునా? నీడకి, నీడ ఒరిజినల్ కాదు, ఛాయ ఒరిజినల్ కాదు. ఈ నీడను చూపిస్తున్న ఒరిజినల్ ఒకటి ఉంటుంది, ఆ ఒరిజినల్ చూపించడానికి ఛాయ ఉంది. అంటే ఇప్పుడు ధూపవేదిక అనేది ఛాయ. దేనికి ఛాయ? దేనికి ఛాయ? పరలోకం మీద ఇంకా డైరెక్ట్, ఇంకా యాంగ్రీ ఫీల్. దేనికి ఛాయ? దేనికి ఛాయ? ఛాయ, ఛత్ర ఛాయ, విన్నారా? ఛాయ. దేనికి ఛాయ అంటే మంచి మంచి ఎక్స్ప్లెనేషన్, మంచి వచ్చిన జాగ్రత్త, ఒక్కో వచ్చిన కూడా వదలకండి, జాగ్రత్తగా రాసేయండి ప్రకటన గ్రంథం. ఇప్పుడు ఇంక ధూపవేదిక అనగానే మీకు ఇది ఎప్పుడు ఇది మెరుగుతూ ఉండాలి ఈ వచనాలు. ప్రకటన గ్రంథం 8వ అధ్యాయం ఒక సీన్ జరుగుతుంది, మొదటి నుంచి చూద్దాం. ఇది కూడా ఎక్కడ, ఇది కూడా అలాంటిది, ఎలాంటిది? సీనాయి పర్వతం మీద దర్శనం లాంటిది, అది సీనాయి పర్వతం, ఇది పద్మాసు దీపం. ఓకే, మధ్యధర సముద్రంలో ఒక దీవుల్లో, అనేక దీవుల్లో ఒక దీవి పద్మాసు దీవి. ఆ దీవులో మహాభక్తుడైన యోహాను గారిని చెరగా వేసేసారు. ఈయన కూడా పరలోకానికి సంబంధించిన కొన్ని దృశ్యాలు చూస్తున్నాడు పరిశుద్ధాత్మ ప్రేరణతో. ఓకే, ఏది కల్పితం కాదు బైబిల్లో. కల్పితం అనుకున్నవాడికి భక్తి పెరగదు, ఇవి యథార్థం అనుకున్న వాడికి దినదినం భక్తి పెరుగుద్ది. ఓకే, ఆయన 7వ ముద్ర నిప్పినప్పుడు పరలోకమంతు ఇంచుమించు అరగంట సేపు నిశ్శబ్దముగా ఉండెను. అరగంట సేపు నిశ్శబ్దముగా ఉందంట. ప్రార్థన గంట ఎక్స్ప్లెయిన్ వచ్చినప్పుడు అరగంట ఏంటో చూద్దాం, మనకి ఇది కదా సబ్జెక్ట్. ఓకే, అరగంట సేపు నిశ్శబ్దముగా ఉండెను అంతటా నేను అంటే యోహానైన నేను దేవుని ఎదుట నిలుచు 7 దూతలను చూచి తిని వారికి 7 బూరలు ఇవ్వబడును. 7 దూతలు, 7 బూరలు. బూరలు దేనికి సంకేతం? ప్రకటనకి సంకేతం, హెచ్చరికకి సంకేతం, ఏదో మెసేజ్ని అందిస్తున్నాయన్న దానికి సంకేతం. బోర అనగానే ఎక్కువ మంది చర్చలో బోరలు ఇస్తారు చూసారా, ఆ బోరచి కొట్టాలి, బోరలు చచ్చింది చూసారా? బోర అంటే దూత బోరట్టే తిరుగుతుందని కదా హాలీవుడ్ సినిమాలు, అన్ని బోరలతో చేపిస్తుంటాడు దూతలను చూసారా? ఏంజల్స్ మూవీస్ కానీ ఈ ప్రకటన గ్రంథాన్ని బేస్ చేసిన చాలా మూవీస్ వస్తాయి. ఇప్పుడు లేటెస్ట్ వచ్చింది ది కంజూర్ ఏదో సినిమా వచ్చింది, అది కూడా ఇవన్నీ దూతనగానే ఇలా కనబడుతుంది. దూతనగానే రెక్కలో ఒక బోరట్టుకుంటుంది. మన రీసెంట్గా మన నెట్లో కూడా ఒక న్యూస్ అల్చల్ చేస్తుంటుంది, దూత అంటే నెల్లూరు వచ్చేసిందట, చూసారా? అది TV 9లో కూడా చూపించాడు. అది అలా పెంకిటిల్ మించి దిగి అలా వెళ్ళిపోతుంది. లేడీ దూతే మళ్ళీ దూతాను కానీ నీకు లేడీ ఏమి వెళ్తుంది, అలా దిగి బోర్ ఊదుకుంటే అలా పెంకిటిల్ మించి అలా వెళ్ళిపోతుంది. దీనికి సాక్షులు ఈ నెల్లూరు వాళ్ళందరూ. ఇదంతా గ్రాఫిక్స్ అని తర్వాత దిగిందిలే, గ్రాఫిక్స్ ఎలానో చేయొచ్చు. గ్రాఫిక్స్ మీద పట్టుంటే గెదగొండి నెత్తిపోయేలో చేయొచ్చు. డిస్కవరీలో హైలైట్ సీన్స్ అని సీన్స్ చూపిస్తుంటాడు చూసారా, సైంటిఫిక్ ఎవిడెన్స్ అని. అందులో వాడు ఒకడు ఎలా సెట్ చేశాడంటే ఒక పాపనే, చిన్న పాపని గద్ద ఎత్తిపోతుంది. నిజానికి గద్ద ఏమలేదు అక్కడ, పాపను ఎత్తికెళ్ళలేదు. మరి ఎలా క్రియేట్ చేయాలంటే గద్దను ఒకసారి ఒక షాట్ తీసాడు, పాపను పార్కులో ఒక షాట్ తీసాడు, ఈ రెండింటినీ జాగ్రత్తగా మిక్స్ చేశాడు. అది ఏదో శాపను ఎత్తికెళ్తుంది, ఆ శాపను తీసి ప్లేస్లో పిల్లనెట్టాడు. ఇప్పుడు దేన్ని ఎట్టిపోయినట్టు ఉంటుంది మనకి, ఆ దాన్ని కలపడం రావాలి. అది మనకు ఆ సిస్టమ్ లేదు, ఆ సబ్జెక్ట్ లేదు, దాని మీద గ్రిప్ ఉంది అనుకోండి, పాపనే కాదు పాపాల తల్లిని కూడా ఎత్తిపోయేలా జీవించవచ్చు. అలాగే చూపించింది ఏది? నెల్లూరులో జరిగింది. అది చూసి బరిలన్నీ దేవదతలు వచ్చేయండి, బోర తెలిపోయాయంట. ఆ బోరట 7వ బోరట, ఇది ఎక్కడతో చూసారు ప్రేరణ గంధంలో 7వ బోరట. మీరు వినిపించింది బోర, ఏ సౌండ్ వచ్చింది భయ్యా అని అడగాల్సింది.
బోర్లో అంటే ప్రకటనకి హెచ్చరిక, ఏదో మెసేజ్ చెబుతున్నాయి, ఏదో జరగబోతుంది. ఏంటో చూడండి. మరియు సువర్ణ దోపర్తి చేత పట్టుకుని ఉన్న వేరొక దూత వచ్చి బలిపీఠం ఎదుట నిలువగా సింహాసనం ఎదుట ఉన్న సువర్ణ బలిపీఠం పైన పరిశుద్ధులందరి ప్రార్థనలతో కలుపుటకై అతడికి బహు ద్రోపద్రవ్యములు ఇవ్వబడెను. బాగా వెళ్ళాలి ఇక్కడ ఒకసారి బ్రేక్గా అర్థం చేసుకుందాం. మోషే గారు చూస్తున్నది పరలోకంలో ఉన్నవన్నీ ఛాయలు చేశాడు, వస్తువులు తయారు చేశాడు. ఇప్పుడు ప్రకటన గ్రంథంలో చూస్తున్న యోహాను వస్తువుల్ని ఛాయలు తయారు చేయట్లేదు, ఇక డైరెక్ట్ ఒరిజినల్ చూస్తున్నాడు. ఎవరు ఈయన ఒరిజినల్ ఏదైతే చూసాడో యాస్టీ అది రాస్తున్నాడు. అది కూడా రాస్తున్న రూపకలంకారంలో కూడా చాలా అర్థాలు ఉంటాయి. ఈ రాస్తున్న ఈ ప్రకటన గ్రంథం శైలిలో కూడా చాలా అర్థాలు ఉంటాయి. ఎరుపు అనగానే పరలోకంలో ఎరుపు ఉందండి అని కాదు దాని అర్థం. ఎరుపు ఎరుపు నూలు పూలు లేదంటే డేంజర్, బ్లాక్ పాపానికి లేదా దాసోహానికి సింహం. ఇలా కొన్ని సింబల్స్, కలర్స్ కానీ, కొలమానాలు కానీ, వ్యక్తులు కానీ, దేవదూతల బోర్లు కానీ, ఇవన్నీ కొన్ని భాషను తెలియజేస్తాయి. ఓకే, ఆది లిపిలు ఉన్నాయనుకోండి, పాత భాషలు, పాత పితరుల భాషలు ఉన్నాయనుకోండి, వాళ్ళకి మనలాగా అక్షరాలు ఉండవు. ఏముంటాయి, బొమ్మల లిపి, రంగుల లిపి, దాన్ని బట్టి వారు కొన్ని సంకేతాలు. అలాగే ఇది కూడా రూపకలంకారం. ఓకే, దీన్ని బట్టి మనకేమర్థం ఉందంటే అక్కడ ఛాయను చూసాడు ఎవరు, యోహాన గారు, చిచ్చి మోసే గారు. ఇక్కడ ఒరిజినల్ చూస్తున్నారు ఎవరు, యోహాన గారు. ఏం చూస్తున్నాడంటే సింహాసనం ఉందట, సింహాసనం దగ్గర ఒక దూత ఏం చేస్తుందంటే ఆ సింహాసనం మీద ఉన్న దేవునికి ధూపాన్ని వేయడానికి సిద్ధమవుతుంది. ఏం వేస్తుందంట, మరలో ఒకసారి ఆ రెండో వచ్చిన జాగ్రత్త చదవండి, రెండో మూడు. మరియు సువర్ణ దూపార్తి చేత పట్టుకుని ఉన్న ఏరొక దూత వచ్చి బలిపీఠం ఎదుట నిలువగా సింహాసనం ఎదుట ఉన్న సువర్ణ బలిపీఠం పైన పరిశుద్ధులందరి పాదులు సువర్ణ బలిపీఠం పైన, సువర్ణ బలిపీఠం పైన. మోషే కూడా దేన్ని చేశాడు, సువర్ణమే చేశాడు. బంగారం అన్నాడు అక్కడ, సువర్ణమన్నా బంగారమన్నా స్వర్ణమన్నా ఒకటేనే కదా, ఒకటేనే అనుకుంటున్నాను నేను, ఒకటే. కాబట్టి సువర్ణమన్నా ఈ సువర్ణానికి రూపంగానే మోషే గారు చేశారు. ఇప్పుడు ఈ సువర్ణాన్ని ఎవరు చూస్తున్నారు, సువర్ణ బలిపీఠాన్ని. అక్కడ కూడా ఈయన కనబడుతుంది ఒక దృశ్యం, ఎవరికి, యోహాన గారికి, సువర్ణ బలిపీఠం. ఈ సువర్ణ బలిపీఠం మీద పరిశుద్ధులందరి ప్రార్థనలతో కలుపుటకే అతనికి బహు ద్రోపద్రవ్యములు వేయబడెను. అంటే ధూపం అనగానే మనకి ఏం కనబడుతుందంటే ప్రార్థనలు, పరిశుద్ధ ప్రార్థనలకు సిహనం. ధూపం వేశారు, ఏమి వెళ్తుంది, ధూపం వేయగానే ఏమవుతుంది, ఇలా కిందకు పోయి అలా నీళ్ళగా డ్రైనేజ్ అంటే పోతుందా. ధూపం అంటే ఏంటి, హైడ్రోజన్ వాయువు అవునా. ధూపం అంటే ఏంటి, వేడి పొగ. వేడి పొగ యొక్క, వేడి గాలి యొక్క లక్షణం ఏంటి, పైకి వెళ్ళిపోతుంది అది అవునా. గాలి వేడి చేసాం అనుకోండి పైకి వెళుతుంది, బరువు ఉందనుకోండి సమతుల్యంగా అంటుపెట్టుకుని ఉంటుంది. అందుకే బుడగల్లోకి హైడ్రోజన్ వదిలేరు అనుకోండి ఏమవుతుంది, వెళతాయి పైకి వెళుతాయి. అలాగే ఈ ధూపాన్ని వేస్తున్నారంటే ఇది పైకి వెళుతుంది, ఎక్కడికి వెళుతుంది, దేవుని సన్నిధికి. అంటే ధూపం ఏం తెలియజేస్తుంది అంటే మనిషి ప్రార్థన ఎక్కడికి వెళుతుంది, దేవుని సన్నిధికి వెళుతుంది. ఇది తెలియజేయడానికి, ఈ ఒరిజినల్ తెలియజేయడానికి ఆ రోజు వారు ఏం చేస్తున్నారు, ధర్మశాస్త్రంలో సింబల్ అర్థమవుతుందా, ఆచరణ, ఆజ్ఞలు. అంటే ఈ ధూపంతో కలిపి ఇప్పుడు ఏం కనబడుతుందంటే ఈ ధూపంతో కలిపి పరిశుద్ధుల ప్రార్థనలు దేవుని సన్నిధికి, అంటే ఆ సింహాసనం మీద ఉన్న దేవుని దగ్గరికి వెళుతున్నాయి. అంటే ధూపము అనగానే దేనికి సింహనం అంటే పరిశుద్ధుల ప్రార్థనలకు సింహనం. మరొక వచనం చూడండి, ఐదో అధ్యాయం అదే ప్రకటన, ఐదో అధ్యాయం 8వ వచనం. ఆయన దాన్ని తీసుకున్నప్పుడు ఆ నాలుగు జీవులను ధూప ద్రవ్యములతో నిండిన
సువర్ణ పాత్రలను పట్టుకొని ఉన్న ఆ 24 పెద్దలను ఆ గొర్రెపిల్ల ఎదుట సాగిలపడిరి. ఈ పాత్రలు పరిశుద్ధుల ప్రార్థనలు. ఏ పాత్రలు పట్టుకున్నారు వారు? దూప, ఆ దూపానికి సంబంధించిన సువర్ణ పాత్రలు. అంటే ఇవన్నీ దేనికి చిహ్నం అంటే, నాకు కనబడుతున్న ఈ దృశ్యంలో ఇవన్నీ పరిశుద్ధుల ప్రార్థనలకు చిహ్నం. అంటే దేవునికి ప్రార్థన ప్రజలు చేస్తున్నప్పుడు ఆ ప్రార్థనలకి సమ్మేళనం జరిగి ఎక్కడికి వెళ్ళేది? దేవుని సన్నిధికి వెళ్ళేది అన్నమాట. అందుకే కీర్తన గ్రంథకర్త కూడా ఒక మంచి మాట అంటాడు చూడండి, అదే అదే ఆ ట్రాక్ మిస్ అవ్వకండి. ఏ ట్రాక్లో ఉన్నాం మనం? ధూపము, ఈ ధూపానికి చిహ్నమైన ప్రార్థన. 141 కీర్తన, 141 కీర్తన 2 వచనం. నా ప్రార్థన ధూపం వలెను, నేను చేతులెత్తుట సాయంకాలపు నైవేద్యం వలెను నీ దృష్టికి అంగీకారం లగునుగాక. అదే భావంతో రాస్తున్నాడు చూడండి. అంటే ప్రార్థనలు లేదా ధూపాలు అనేవి వీటితో లేదా ఇవి దృశ్యంగా దేవుని సన్నిధికి చేరేవి. మీకు ఇప్పుడు ఇది అర్థమైపోయింది కనుక, ఇప్పుడు ప్రధాన యాజకుడు ధూపం వేస్తున్నప్పుడు బయట ప్రజలందరూ ఏం చేసేవారు? ఏం చేసి ఉండాలి? ఈ కొలమానం ప్రకారం ప్రార్థన చేస్తూ ఉండాలి. మరి ఎక్కడ కనిపిస్తుంది మనకి ఇది? ఎక్కడ కనిపిస్తుంది అంటే లూకా సువార్తలో జకరయ్య గారి యొక్క వంతు వస్తుంది. జకరయ్య ఎవరు? యోహాను గారు తండ్రి. యోహాను గారు ఎవరు? బాప్తిస్మిచ్చి యోహాను. ఆ బాప్తిస్మిచ్చి యోహాను ఎవరు? జకరయ్య కుమారుడే. యేసు క్రీస్తుకి ముందు త్రోవ సరళం చేయడానికి వచ్చిన ఏరియా యొక్క ఆత్మ కలిగిన వాడు. అది అడ్రస్ అవునా కదా? అది కరెక్ట్ అడ్రస్. ఓకే, వాళ్ళ తండ్రి ఏం చేస్తున్నాడు చూడండి. లూకా సువార్త 1 త్వరగా చూడండి, టైం అయిపోతుంది. 8 ఉండే సందర్భం చూడతాము. 8 చదువు సందర్భం, పేరా ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది? 5 వచ్చినండ. యూదాదేశపు రాజైన హేరోదు దినములలో జకరయ్య అని ఒక యాజకుడుండెను. అతని భార్య అహరోను కుమార్తెల్లో ఒకటి. ఆమె ఎలిజబెత్. ఈ ఎలిజబెత్ బ్రిటిష్ ఎలిజబెత్ కాదు. ఈ పేరే ఆవిడ పెట్టుకుంది. ఎవరు? బ్రిటిష్ రాణి ఎలిజబెత్ 1, ఎలిజబెత్ 2 అవునా? ఈ పేరు లేదు. ఈ ఎలిజబెత్ ఎవరంటే యోహాను గారి యొక్క తల్లి. ఈ యోహాను గారు తండ్రి జకరయ్య ఎవరు క్రమంలో ఉన్నవాడు? యాజకుల క్రమంలో ఉన్నవాడు అవునా? మనకు బాగా అర్థం కాదంటే 8 వచ్చిన చూడండి. జకరయ్య తన తరగతి క్రమం చొప్పున దేవుని ఎదుట యాజక ధర్మం జరిగించుచుండగా. జకరయ్య తన తరగతి చొప్పున, తన తరగతి క్రమం చొప్పున దేవుని యాజక ధర్మం జరిగించుచుండగా. తన తరగతి క్రమము చొప్పున అంటే వీరికి ఏముండే అంటే షిఫ్ట్ డ్యూటీలు ఉండేవన్నమాట. ఎవరికి? యాజకులకి. యాజకులు అంటే డైరెక్ట్ మాట్లాడగలంటే పూజారులు అవునా? ఇస్రాయేల్కి పూజారులు వెళ్ళే అంటే దేవుని దగ్గర సేవ చేస్తున్న వీరికి తరం అంటే వీరి యొక్క తరగతి చెప్పిన అంటే కొంతకాలం ఈ కుటుంబం నుంచి చేయాలి, మరికొంతకాలం ఈ కుటుంబం నుంచి చేయాలని కొన్ని పట్టికలు ఉండేవి వీళ్ళకి. అలాగే ఈ తరగతి చెప్పినప్పుడు ఎవరికి వచ్చాయి? ఉంతి ఎవరికి వచ్చింది? జకరయ్యకి వచ్చింది. అంటే ఈ తరగతి చెప్పిన ఈ డ్యూటీ ఆయనకు వచ్చింది కనుక ఇప్పుడు ఈ డ్యూటీలో ఏం చేయాలి? ప్రతి ప్రధాన యాజకుడు ఉదయం సాయంత్రం ధూపం వేయాలి, పరిశుద్ధ స్థలాన్ని పవిత్రపరిచే కార్యక్రమాలు చేయాలి, బలు వేయాలి, ఇవన్నీ అది డ్యూటీ గుడారం దగ్గర. కనుక ఈ గుడారం దగ్గర చేస్తున్న డ్యూటీలు ఇప్పుడు ఈయన కూడా ధూపం వేయాలి అవునా? ఇప్పుడు ఏం వేస్తున్నాడు చూడండి. యాజక్ మర్యాద చొప్పున ప్రభు ఆలయంలోనికి వెళ్ళి ధూపం వేయుటకు అతనికి వంతు వచ్చను. ధూపం వేయుటకు అతనికి వంతు వచ్చను. ధూపం ఆ సంవత్సరం ఎవడైతే ప్రధాన యాజకుడో వాడు ఏం చేయాలంటే
ధూపం వేయాలి. ఇప్పుడు ధూపం వేసే వంతు ఎవరికి వచ్చింది? జకరేకి వచ్చింది. అంటే ఈ క్రమం ముందు నుంచున్నదా, జకరే కాలంలో వచ్చినదా? ముందు నుంచి ఉన్నది. ఇప్పుడు ఈ ముందు నుంచున్న క్రమంలో కింది వచ్చినలో ఏం జరిగిందో ముందు నుంచి జరుగుతున్నది కూడా అదే జరిగి ఉండాలి. ఏం జరుగుతుంది చూడండి, కింది ధూప సమయమందు ప్రజల సమూహమంతయు ఎలుపుల ప్రార్థన చేయొచ్చుండగా, అంటే ధూప సమయమందు ప్రజలందరూ ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. ఆ ప్రార్థన సమయంలోనే ధూపాలు వేయాలి. ఈ ధూపాలు ప్రార్థనల్ని లేదా దేవునికి ప్రజల యొక్క విజ్ఞాపనను పరలోకానికి చేరుస్తాయి. ఇది అంటే ధూపం వెనక దేవుని యొక్క ఉద్దేశం ఎంత ఉంది? చాలా ఉంది. ఇంత ఉద్దేశం కలిగిన దేవుడు ఈ ధూపాన్ని ఎందుకు పెట్టాడంటే ప్రజల యొక్క మన్నన లేదా ప్రజల యొక్క బాధ లేదా వారి కన్నీళ్ళ పర్యంతం ఇవన్నీ వారి మనసులో ఉన్న భావ ఆవేశాలన్నీ నా సెంతకు రావడానికి ఒక క్రమాన్ని పెట్టాను. ఆ క్రమం ఏంటంటే ప్రతి ప్రధాన యాజకుడు ప్రజలకు మధ్యవర్తితంగా ధూపం వెయ్యాలి. ఇది యాజకుడు మాత్రమే వెయ్యాలి, చెయ్యాలి. ఇది ఆరాధనలో ఒక క్రమం. ఆరాధన అంటే ఏంటి అని కొట్టడం, ఎగరడం, స్థుతులు, గాన ప్రతిగానాలని మన వాళ్ళు వాయిందరు కదా, అవి కాదు ఆరాధన అంటే. అది కాదు ఆరాధన అంటే, ఒక వ్యక్తిని పూజించడు, ఒక వ్యక్తికి లోబడి ఉండడం. భార్య భర్తకు ఆరాధన చేస్తుందా? స్థుతి స్థుతి, భోజనం తిన స్థుతి 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 అంటదా? అలాగంటాడు ఉంటాడా? ప్లేట్ దగ్గర ఉండదు. ఎక్కడుంటుంది? ఆవిడ ముఖం మీద ఉంటుంది. ఎదవడు తినేదప్పుడు అంటాడంట. ఆరాధన అన్న పదానికి అది కాదు, గానాలు కాదు. ఆరాధన అంటే మనం పూజిస్తున్న వ్యక్తి యొక్క ఉద్దేశాలన్నీ నెరవేర్చడం. ఇప్పుడు దేవునికి ఆరాధన క్రమం అంటే దేవుని యొక్క ఉద్దేశాలన్నీ నెరవేర్చడం. ఇప్పుడు దేవుని యొక్క ఉద్దేశాలు నెరవేర్చే క్రమంలో ధూపం ఒకటి ఉంది. ఆ ధూపం ప్రార్థనలు దేవుని సన్నిధికి చేర్చే ఒక క్రమం. ఈ క్రమం యాజకులు మాత్రమే చేయాలి. ఈ క్రమాన్ని ఇప్పుడు ఎవడు అండర్లో తీసుకోవాలనుకుంటున్నాడు? ఏం చేస్తున్నాడు? ద్రోహం చేస్తున్నాడు. ఎంత ద్రోహం చేస్తున్నాడు ఇప్పుడు మనకు అర్థం కావాలండి. ఎక్కడికి వెళ్ళాలి? ఎక్కడికి? అది దినవృత్తాంతాలకు వెళ్ళాలి. రెండేళ్ళలో 26:16 నుంచి కంటిన్యూ చేద్దాం. అతడు ధూపపీఠం మీద ధూపం వేయుటకై యెహోవా మందిరములో ప్రవేశించి తన దేవుడైన యెహోవా మీద ద్రోహము చేయగా, ద్రోహము చేయగా, ద్రోహము చేయగా. ధూపం వేసేవాడు యాజకుడై ఉండాలి, పైగా పరిశుద్ధుడై ఉండాలి. ఎవడ పడితే వాడు రావడానికి వీల్లేదు. అలా లేకుండా నువ్వు వస్తున్నావు అంటే నీ అధికారాన్ని బట్టి, నీ కళ్ళు నెత్తికెక్కి నువ్వు ఏం చేస్తున్నావు? దేవుని ఆజ్ఞనే మీరుతున్నావు. అధికారం చేతుల్లోకి వచ్చేసరికి నాయకుడు చివరికి దేవుని యొక్క ఆజ్ఞల్నే చేతులు పెట్టుకోవాలనుకుంటున్నాడు. అందుకే తోలు తీసాడు ఎవరికి? జగరేగా ఉజ్జయకి. ఊరుకోడైనా నువ్వు నాయకుడైతే, అధికారం అయితే, కింద నుంచి ఎదిగితే ఇస్తాడా? లేదు. ఇప్పుడు క్రమాన్ని మార్చేయాలనుకున్నాడు. ఈ క్రమాన్ని మార్చేయాలన్న ఆలోచనకి మూలం చెప్పండి, గర్వం. అంటే గర్వం లోనకు వస్తే ఏదన్నా వెనక ముందు ఆలోచించకుండా ఏదన్నా చేస్తాడు. అరే అది దేవునికి సంబంధించిన తర్వాత సంఘంలో కార్యక్రమం చేస్తే ఏమవుతుందండి? ఏమవుతుంది? ఏ నేను చేసే తప్ప పోరు, నేను చేయకూడదా? నాకు అర్హత లేదా? నా మాటే శాసనం, నా మాటే వచనం, నా మాటే అధ్యాయం, నా మాటే బైబిల్, నా మాటే ప్రకటన గ్రంథం అన్నవాళ్ళు లేరు? ఉన్నారా లేదా? ఉన్నారు. బాగా భక్తులు సీనియర్స్ అలాగే మాట్లాడతారండి. ఒక ఆయన సువార్త టీవీలో వస్తాడు. ఒక ఆయన ఆయన వేరే ఏం పేరా? పెద్ద యాకోబా. ఆయన ఆయన తెలుసు, చిన్నగారు జాకోబా. ఏదో ఆయన కాదు, యేసుక్రీస్తు గారిని ఏరా పోరా రారా అంటుంటాడు. చూసారా? రంజిత్ ఊపురి కదన్నా. పెద్ద ఆయన ఒక ఆయన ఉంటాడు, ఒక 60 పైన ఉంటాయి. ఆయన యేసుక్రీస్తుని ఏవయ్యా ఏటి
ఏం చేస్తున్నావు? నేను చెప్పిన మాట అలాగే ఎలాగంటాడు సువర్త టీవీలో. నువ్వేమనుకుంటున్నా అసలు? ఇదే లాంగ్వేజ్ నేను చెప్పేది నీకు అర్థమవుతుందా? పిల్లల తరపున నేను ప్రార్థన చేశాను, ఏం చేసేదాన్ని అని అడుగుతుంటాడు. ఏంటండి ఎలా అంటున్నారని చాలామంది అడిగారు. ఏ అనకూడదా, నా ప్రియుడు, నా ప్రియుడు నేను అన్నా, నా యజమాని నానే అక్కలేదా, నాకు ఆయనకి అంత కమ్యూనికేషన్ ఉంది, అనకూడదా అంటుంటాడు. దాన్ని ఏంటంటే పొగరు అంటారు. దాన్ని అంటే ఎదిగే కొద్దీ ఏం మర్చిపోతారంటే దిగువ ఉన్న స్థితి మర్చిపోతారు. అర్థమవుతుంది. ఎవడైనా అంతే కింద నేను చెల్లిన తర్వాత నాలుగు మెతుకులు బాగా నోట్లోకి వెళ్తుంది అనుకోండి, అందరూ శివు ఆడు మన పక్కన సరిపోడండి. బచే కూడా ఆడు మన డ్యూటీలో చే ఆడు మనతో పాటు డ్యూటీ చేయడం ఏంటండి అనవాళ్ళు లేరు, అనవాళ్ళు లేరు. అలాగే ఇప్పుడు ఎవరు ఉజ్జయ క్రమాన్ని మార్చాలనుకుంటాడు. యాజకుల యొక్క ఆజ్ఞలన్నీ నేను చేయలేను. ఇదంతా ఎందుకు చేస్తున్నాడు తెలుసా? ఘనత కొరకు చేస్తున్నాడు. దైవ ఆరాధన క్రమంలో వచ్చే ఘనత కూడా ఎవరికి దక్కాలనుకుంటున్నాడు? నాకు దక్కాలి అనుకుంటున్నాడు. ఇది ఎక్కడికి ఎసరెట్టిందో తెలుసా? ఎక్కడికి ముడిపెట్టిందో తెలుసా? ఇది ఈ యాజకత్వం ఎవరికి సిహనం? ఎవరికి? యేసుకి. చూస్తారు కూడా వచ్చిన వాళ్ళు, చూద్దాం మనలో కంగారు పడకండి. హెబ్రీ పత్రిక 6 అధ్యాయం, హెబ్రీ పత్రిక 6 అధ్యాయం 20 వచనం ఉండే నిరంతరము మెల్కీసెదకు క్రమం చొప్పున ప్రధాన యాజకుడైన యేసు అందులోనికి మనకంటే ముందుగా మన పక్షమును ప్రవేశించును. 7 అధ్యాయం అనుకుంటాను చూడు, 7:20 చూడు. మరియు ప్రమాణం లేకుండా యేసు యాజకుడు కాలేదు కనుక ఆయన మరీ శ్రేష్టమైన నిబంధనకు కూటకాపాయనం. ప్రమాణం లేకుండా యాజకులు అగుదురు కాని ఈయన నీవు నిరంతరము యాజకుడై ఉన్నావని ప్రభు ప్రమాణం చేసెను. ఆయన పశ్చాత్తాపపడు ఈయనతో చెప్పిన వాని వలన ప్రమాణపూర్వకంగా యాజకుడు ఆయన. ఈ యాజకత్వాన్ని తెలియజేయడానికి ఆ రోజు దేవుడు ఏం పెట్టాడు? యాజకత్వం పెట్టాడు. యాజకత్వం అంటే ఏంటి? మధ్యవర్తి. అవునా? ప్రజలకు మనిషికి మధ్యవర్తి. ఇప్పుడు ప్రజలకు మనిషికి మధ్యవర్తి అహరోను కుమారులు ఉండాలి. ఇది క్రమం. ఈ అహరోను కుమారులు దేనికి చూసినా? యేసుకు చూసిన. ఇప్పుడు యేసుకు చూసినైన దాన్నే ఎవడకు చూసినగా మార్చేసుకోవాలనుకుంటున్నాడు? ఉజ్జయ్యకి. తోలు తీయాలి వద్దా? తీయాలి. ఇటు యేసుకు తెలియజేసే యేసు దృశ్యాన్ని చూపించే క్రమాన్నే అక్రమం చేయాలనుకుంటున్నాడు. నువ్వేంటి అసలు? నువ్వు యాజకుడిగా నువ్వెందుకు ఉండాలి అసలు? నువ్వు రాజువి, నువ్వు న్యాయం జరిగించు లేదా పాలన జరిగించు. నువ్వు ఆరాధన క్రమంలో చేయిబెట్టి నీకు నచ్చింది చేయాలనుకుంటే అది రానన్న రక్షకుని రాకనే కించిపరుస్తుంది, చెరుపుతుంది. అందుకే కింద చూడండి, ఇదే వచ్చిన కిందికి అదే ఈయన ఈ నిరంతరం ఉన్నవాడు గనక మార్పు లేని యాజకత్వం కలిగిన వాడు ఆయన. ఈయన జాగ్రత్త వచ్చిన ఈయన తన ద్వారా దేవుని యొద్దకు వచ్చేవారు పక్షమున విజ్ఞాపనం చేయుటకు నిరంతరము జీవించుచున్నాడు గనక వారిని సంపూర్ణంగా రక్షించుటకు శక్తిమంతుడైన. 25 వచనం మొత్తం సబ్జెక్ట్ మీకు అర్థమైపోవాలి. ఎందుకంటే ఈయన ద్వారా దేవుని యొద్దకు వచ్చిన వారి పక్షమున విజ్ఞాపనం చేయుటకు. ఇప్పుడు ప్రజలందరూ పాత నిబంధనలు ఎక్కడికి వచ్చేవారు? యాజకుల దగ్గరకు వచ్చేవారు. యాజకులు ప్రజల పక్షాన్ని ఏం చేసేవారు? ధూపం వేసేవారు. ధూపం దేనికి చిహ్నం? విజ్ఞాపనకు చిహ్నం, ప్రార్థనకు చిహ్నం. అంటే ప్రజల పక్షాన మధ్యవర్తిత్వం వహించేది ఆ రోజుల్లో యాజకులు. ఇక ఆ క్రమాన్ని ఒక నిజమైన పరిపూర్ణ స్థానంకి వచ్చేసరికి అది యేసు యొక్క పరిపూర్ణమైన స్థితి. అందుకే చూడండి కరెక్ట్ సెట్ అవుతుంది. ఈయన తన ద్వారా దేవుని యొద్దకు వచ్చిన వారి పక్షమున విజ్ఞాపన చేయటం. ఇంకా ధూపాలు లేవుక, ఇక ఎవరు? యేసే ధూప వేదిక, ఏసే విజ్ఞాపన,
ఏసే మనుషులందరినీ ఏం చేస్తాడో తెలుసా, నిరంతరం జీవించుచున్నాడు కనుక వారిని సంపూర్ణంగా రక్షించుటకు శక్తిమంతుడై ఉన్నాడు. వచ్చిన ప్రార్థనలు చేస్తున్న ప్రజల్ని, పాపాల్లో ఉన్న ప్రజలను అందరినీ ఇప్పుడు ధూపవేదిక ఏదో తెలుసా, సిలువ మరణం. అదే ఈ భూమని, ఈ మండలం మీద, ఈ బలిపీఠం మీద ఆయన బలి అయిపోతే, ఆయన ప్రాణం ఆవిరిగా మారిపోతే ఆయన విజ్ఞాపనలు ఇప్పటికే దేవుని సన్నిధిని చేరుతున్నాయి. ఇప్పుడు ప్రజల పక్షాన విజ్ఞాపన చేసేది ఎవరు? సిలువ వేయబడిన క్రీస్తే మన పక్షాన విజ్ఞాపన చేయనంటాడు రోమ పత్రికలో. అంటే ఇప్పుడు దీన్నే పాడు చేయాలనుకుంటున్నాడు ఎవరు? ఉజీ అమ్మర కోసం చూద్దాం. ఇదే అధ్యాయం 13, ఇదే గ్రంథం 13:15. కాబట్టి ఆయన ద్వారా మనము దేవునికి ఎల్లప్పుడూ స్తుతి యాగము చేయదము, అనగా ఆయన నామమును ఒప్పుకొనుచు జీహోపలమును అర్పించదము. అంటే దీని అర్థం ఏంటి చెప్పండి, ఆయన నామాన ఎప్పుడు మనం ఏం చేయాలి? స్తుతి యాగము చేయదము. స్తుతి యాగమైన, ప్రార్థన యాగమైన, ధూపమైన, ఏ యాగమైన ఇప్పుడు ఎవరి ద్వారా జరగాలి? యేసు ద్వారా జరగాలి. భవిష్యత్తులో జరగబోయే పరిపూర్ణమైన స్థితిని పాత నిబంధనలో యాజకులుగా దేవుడు సింబాలిక్గా చూపిస్తున్నాడు. ఇది సింబాలిక్గా తరతరముల వరకు జరగాలి. ఎన్ని తరాల వరకు అయ్యా అంటే, యేసు వచ్చేంత వరకు ఎన్ని తరాలు అయితే ఉన్నాయో అన్ని తరాల్లో ఈ క్రమం జరగాలి. ఈ క్రమంలో మధ్యలో ఎవడో మార్చడానికి వీల్లేదు. మధ్యలో నేను ఉన్నానని వచ్చాడు అనుకోండి ఎవడైనా, ఏమవుతాడు? చస్తాడు. ధూపానికి బదులు అన్యుల నైవేద్యాలు అర్పించిన, చదవండి ఇంటికి వెళ్ళిన తర్వాత, ధూపానికి బదులు అన్యులను అర్పించే నైవేద్యాలు ఇచ్చిన వాడి ఖచ్చితంగా మరణదండన విధింపవలను అని ఉంటుంది అక్కడ శాసనం. ఎవడైనా ప్రదేశానికి సన్నిధించి ధూపం వేస్తే వాడు చావాలి ఖచ్చితం. అది ఎవడైనా ఒకరోజు ఆహరణ కుమారులు ఏం చేస్తారు? ఎక్కడదాకో అగ్ని, ఎక్కడో అగ్ని ఉంది అక్కడికి వెళ్ళి మనం వేయడం ఏంటి? అక్కడ వరకు దూరం అయిపోతుంది, మనమే ఒక అగ్ని ఏర్పాటు చేసుకుని మనం ఎక్కడే ధూపం వేద్దామని వేసారు లేదా? వేశారు. అప్పుడు ధూపం వేశారు, ధూపం ఉంది, ఎవరు లేరు? ధూపం వేసిన వాళ్ళు లేడు. ధూపంతో పాటు ఇలా ఆవిరైపోరు. అగ్ని ఏం చేసింది? తగలెట్టేసింది. ఎవడైనా, ఇతను అహరోన్ కుమారులు కదండి అంటే, లేదుగా ఇతను రాజు కదండి అంటే కుదరదు. అంటే ఇప్పుడు దీన్ని పాడు చేయడానికి తనకు అనుకోకుండానే గర్వం కళ్ళు మూసేసేసరికి మనసులో ఉన్న ఆలోచనలు కుసించిపోయేసరికి ఇంత సుదీర్ఘమైన ఎవరిని మర్చిపోయి యాజకుల యొక్క క్రమానికే భంగం కలిగించాలనుకుంటున్నాడు. అవునా? అందుకే దేవుడు సీరియస్ అయ్యాడు. ఇప్పుడు ఏమవుతున్నాడు చూడండి. ఎక్కడ ఎక్కడ తమ్ముడు? 2:16 అతడు ధూపపీఠం మీద ధూపం వేయుటకే యెహో మందిరములో ప్రవేశించి తన దేవుడైన యెహోవా మీద ద్రోహం చేయగా యాజకుడైన అజర్యాయు అతనితో కూడా ధైర్యవంతులైన యెహోవా యాజకులు 80 అతని వెంబడి లోపలికి పోయిరి. వీరే ఎందుకు లోపలికి పోతున్నారు? ఎందుకంటే దీన్ని కాపాడవలసినది వీరే. వచనాన్ని చూడండి, సంఖ్యాకాండం గుర్తుపెట్టుకోండి. సంఖ్యాకాండం 3:38 మందిరము ఎదుట తూర్పు దిక్కున. ఆ రోజు మందిరం ఏంటి? గుడారమే మందిరం. అప్పటికి గుడారం ఉంది, స్వర్ణ దేవాలయం లేదు. స్వర్ణ దేవాలయం ఎందుకు లేదు? సొలొమోను లేడు కనుక నిర్మాణం జరగలేదు. ఇక్కడ ఇక్కడ మనకు దినవృత్తాంతంలో జరుగుతుంది, గుడారం దగ్గర కాదు. ఎక్కడ? స్వర్ణ దేవాలయం దగ్గరే. ఎందుకంటే అప్పుడు సొలొమోను కట్టేసాడు లేదా? కట్టాడు. దానికే సేమ్. కాకపోతే ఇక్కడ స్వర్ణం, అక్కడ గుడ్డ గుడారం. ఓకే. మందిరం ఆ గుడారానికి తూర్పు దిక్కున, అనగా పూర్వ దిశ యందు దిగవలసిన వారు మోసే అహరోను దిగవలసిన వారు మందిరానికి తూర్పు దిక్కున దిగవలసిన వారు. మందిరానికి తూర్పు దిక్కున అంటే ఎందుకంటే మందిరం ఏ తూర్పు దిక్కున ఉందన్న అని క్వశ్చన్ వచ్చింది అనుకోండి, ఏ దిక్కుని చూపిస్తావు? మ్యాప్ ఎప్పుడు నాతి చూపిస్తుంది కానీ నాతికి పెడతానంటావా? కాదు.
ఏ దిక్కునంటే ఇక్కడ మనకు అర్థం కావాల్సింది ఏంటంటే ఇక్కడ జరుగుతున్న సిచ్యువేషన్ ఏంటి, ఇస్రాయేల్ అందరూ అప్పటికే సంచార జీవులు, ఎలాగంటే నిలకడకు స్థలం లేదు, సంచార జీవులు కదా ఎడారిలో, సంచార జీవులు కనుక సంచార జీవులు ఉన్న వీరు ఎక్కడైతే ఆగుతున్నారో ఆగినప్పుడు వీరు దేన్ని దించుతారు, మందస్తుంతో పాటు గుడారాన్ని కూడా తయారు చేస్తారు. గుడారం ఎక్కడైతే వేసావో నువ్వు, ఏ ప్రదేశంలో వేసావో ఆ గుడారానికి తూర్పు దిక్కున, అర్థమైందా, సంచార జీవులు కదా అప్పటికప్పటికి నిలకడ లేదు, అప్పుడు కణానికి వెళ్ళదు, వెళ్ళలేదు కనుక గుడారం ఎక్కడైతే వేసావో అక్కడికి తూర్పు దిక్కున ఇప్పుడు ఎవరెవరు దిగాలో చెబుతున్నాడు చూడండి. అనగా ప్రత్యక్షపు గుడారం ఎదుటి పూర్వదశ యందు దిగవలసిన వారు మోసే, అహరోనులు, అహరోను కుమారులు, ఇశ్రాయేలు కాపాడవలసిన పరిశుద్ధ స్థలమును వారే కాపాడవలను, పరిశుద్ధ స్థలమును వారే కాపాడవలను, పరిశుద్ధ స్థలమును వారే కాపాడాలను. వారే ఎందుకు కాపాడాలి అంటే వారికే ఆ స్థలం అప్పగింపబడింది, పరిశుద్ధ స్థలాన్ని కాపాడాలి అంటున్నాడు అంటే. ఇప్పుడు పరిశుద్ధ స్థలంలో కూడా ఏది ఉంటుంది, పరిశుద్ధం ఉంటుందా, పరిశుద్ధ స్థలంలో కూడా ఏది ఉంది, స్టార్టింగ్ వచ్చి నేను చూసాం కదా ధూపవేదిక ఉంది, అర్థమవుతుంది భయ్యా, మరి మీ వాళ్ళని బానిసనా, పరిశుద్ధ స్థలంలో ధూపవేదిక ఉంది, ధూపవేదిక ఉందంటే ధూపవేదికతో కలుపుకుని ఇంక్లూడింగ్ ధూపవేదికతోనే పరిశుద్ధ స్థలం అవునా. పరిశుద్ధ స్థలాన్ని కాపాడే బాధ్యత అంటే లోన్న వస్తువులు సహా కాపాడే బాధ్యత ఎవరిది, అహరోనిది, యాజకులది, దాన్ని కాపాడాలి. ఒకవేళ పొరపాటున ఎవడన్నా వచ్చాడు అనుకో చెప్తున్నాడు చూడండి, అన్యుడు సమీపించిన ఎడల అతడు మరణశిక్ష నొందును, అన్యుడు అంటే దేవుణ్ణి నమ్మనోడు ఎవడైనా వచ్చాడు అనుకో ఏమవుతాడు, చస్తాడు. దేవుణ్ణి అటు ఇటు తెలుసుకుని దేవుణ్ణి అనుకున్న తర్వాత పడిపోయి వచ్చినోడు ఎవడైనా వచ్చాడు అనుకో మరణశిక్షకు బదులు ప్రతిదండన జరుగుద్ది, అది ఎలా అయినా ఉండొచ్చు అవునా, అది ఎలా అయినా ఉండొచ్చు, ఉద్యోగ కుష్ఠ రూపంలో రావచ్చు, ఇంకోటికి రక్తకోశతో సంబంధించిన తెగులైనా రావచ్చు, ఏదైనా రావచ్చు, పనిష్మెంట్ ఎలా అయినా ఇస్తాడు. కాబట్టి అన్యుడు ఎవడని వచ్చింటే చేస్తాడు, కింద వచ్చిన కూడా చూడండి, మోసే అహరోనులు యెహోవా మాటను బట్టి తమ తమ వంశములు చెప్పిన లెక్కించిన లేవీలో లెక్కింపబడిన వారందరూ, అనగా ఒక నెల మొదలుకొని పై ప్రాయము గల మగవారందరూ 22,000 మంది, ఇంచుమించు వీళ్ళతో ఏల వర్గమే చాలా ఉంది, 1,000 మంది ఉన్నారు. వీరంతా ఈ క్రమాన్ని తరతరములు జరిగించాలి, వీరు జరిగించాల్సింది, వీరు కాపాడాల్సింది. ఈ ప్రదేశంలోకి ఎవరు వచ్చేసారు, పగరెక్కువైపోయి ఉజ్జే వచ్చాడు, యాజకుడు చేయాల్సిన పని రాజు చేస్తున్నాడు, అందుకే దేవుడు సీరియస్ అయ్యాడు. ఏమయ్యాడు చూడండి, ఎక్కడ క్రానికల్స్, యాజకుడైన అజర్యాయు వచ్చిన చెబుతాడు మన శిష్యులకి, ఎంత 17, యాజకుడైన అజర్యాయు అతడితో కూడా ధైర్యవంతులైన యెహోవా యాజకులు 80 మంది అతని వెంబడి లోపలికి పోయిరి, వారు రాజైన ఉజ్జయాని ఎదిరించి ఉజ్జయ యెహోవాకు ధూపం వేయుట యాజకులు పనియే గాని నీ పని కాదు, పరిశుద్ధ స్థలంలో నుండి బయటకు పొమ్ము, నీవు ద్రోహం చేసి ఉన్నావు, దేవుడైన యెహోవా సన్నిధిని ఇది నీకు ఘనత కలగజేయదు, ఘనత కలగజేయదు, ఘనత కలగజేయదు అంటున్నారంటే నువ్వు ఇడొచ్చింది ఎందుకు, ఘనత కొరకు అనమాట. అంటే బయట ఉన్న ఘనత, బయట ఉన్న పబ్లిసిటీ జరిగిపోదని, ఇప్పుడు ఆరాధనలో ఉన్న ఘనత కూడా ఎవరికి రావాలనుకుంటున్నాడు, ఇప్పుడు ఏం చేయాలి చెప్పండి, పనిష్మెంట్ ఇవ్వాలి, చావాలి, అవసరం చాలా నిజానికి చావాలి సెక్షన్ ప్రకారం. ప్రారంభ దశలో అసలు దేవుణ్ణి నమ్మున్నాడు కనుక పనిష్మెంట్ ఇస్తున్నాడు. ఇప్పుడు ఈ ఘనతను అంటే దేవుని యొక్క పనిలో ఘనతను సాధించాలనుకున్నాం, ఎంతమంది లేదు చెప్పండి ఇప్పటికీ ఈ ఈ తత్వం ఉందా, దేవుని పనిలో ఇప్పటికీ ఘనతను సాధించాలని లేనిపోని గొడవలన్నీ ఎట్టుకున్న వాళ్ళు ఉన్నారా, ఉన్నారు, అవసరం లేకపోయినా ప్రగల్భాల బలికి ఎవరు ఉన్నారు లేదా,
పబ్లిక్ మీటింగ్స్ పెట్టి ఉన్నారా? అవసరం లేకపోయినా గోకు గొడవ పెట్టి ఎందుకు? అక్కడ అక్కడ గొడవలు జరుగుతూ ఇప్పుడు ఆడ హీరో అవుతాడు ఆవిడ. ఎనీబడి ఎవరైనా ఉన్నారు ఇక్కడ? వెల్కమ్ టు ద డయాస్. దేవుని భక్షాన్ని నేను మాట్లాడుతున్నా, నా మీదకి రండి అన్నాడు అనుకోండి, అక్కడ ఎవరు కనబడతాడు చెప్పండి? జేమ్సే కనబడుతుడు, దేవుడు కనబడ్డు. కనబడతాడా? కనపడ్డు. అంటే దేవుని పనిలో కూడా పబ్లిసిటీ ఎదుర్కొంటున్నారు ఎవరు? ఉజ్జయ్య గారు. పబ్లిసిటీ ఎదుర్కొంటున్నారు అంటే ఇప్పుడు ఈ పబ్లిసిటీ కోసం ఉన్నవాడిని ఎదురిస్తున్నారు ఎవరు? యాజకులు. ఒక విషయం గుర్తుపెట్టుకోండి, యాజకులు ఎదురిస్తున్నారు అంటే దేవుని సేవకులుగా దేవుని పక్షాన ఉన్నవాడు తప్పు జరుగుతున్నప్పుడు ఆరాధన క్రమంలో ఆతలు ఉన్నవాడు ఎంత పెద్దోడైనా ఏం చేయాలి చెప్పండి? హెచ్చరిక చేయాలి, నువ్వు చేస్తున్న తప్పు, పెద్దోడు అయితే తప్పు చేస్తున్నావయ్యా, సంఘంలో అది క్రమం కాదు నీకు, దేవుని పక్షాన్ని అది నువ్వు చేయకూడదు, దేవునికి ఉద్దేశానికి అది నెరవేర్చదు, అది నీ మానవ నైజం. నువ్వు అనుకున్నది సంఘంలో చేయాలనుకుంటావండి, నువ్వు చేస్తున్న తప్పు, ఇదిగో బైబిల్ ఎలా ఉంది, ఎలా చేయాలి మనం అని వాడు ఎంత పెద్దోడైనా ఎదిరించాలి. అధిపతి అయిన రాజుని ఏం చేస్తున్నారు? ఎదిరిస్తున్నారు. ఎందుకంటే వాక్యం అన్నది ఉన్నదే, ఏం చేయడానికంట? సరి చేయడానికే కదా. సెక్షన్ చూస్తారా, చూడండి సెక్షన్, మీకు సెక్షన్లు అన్నీ చేస్తే కానీ గుర్తురావు. సెక్షన్ రెండో తిమోతి తిమోతికి రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయం చెప్పండి. 3 నా గుర్తుంది, చెప్పండి. నీకు ఇస్తారు గిఫ్ట్. 3:16 దైవజనుడు సన్నద్ధుడై ప్రతి సత్కార్యమునకు పూర్ణముగా సిద్ధపడి ఉండినట్లు దైవావేశం వలన కలిగిన ప్రతి లేఖనము ఉపదేశించుటకును ఖండించుటకును తప్పుదిద్దుటకును నీతి యందు శిక్ష చేయుటకును ప్రయోజనకరమైనది. దైవజనుడు ఏం చేయాలంటే ఖండించాలి, గద్దించాలి, తప్పు జరిగితే సరి చేయాలి, శిక్ష విధింపబడతాదని, మన శిక్ష విధించకూడదు, శిక్ష విధింపబడతాదని చెప్పాలి. అంటే ఆ రోజున్నా ఈ రోజున్నా ఏ రోజున్నా దేవుని సేవకుడైనా దేవుని కుమారుడు దేవుని పక్షాన ఉన్నవాడు ఎదుటివారు ఎంత పెద్దవారైనా మొహమాటం లేకుండా చెప్పాలి. ఇప్పుడు ఉజ్జయ్యకి ఆ కోణంలోనే చెప్తున్నారు ఎవరు? యాజకులు. నువ్వు చేస్తున్నది తప్పు, ఎందుకంటే నీ ఘనత నువ్వు హెచ్చించుకుంటున్నావు. తను తాను హెచ్చించుకున్నవాడు ఏం కావాలి? యేసు మాట ప్రకారం తగ్గింపబడాలి. ఇప్పుడు తనను తాను ఏం చేస్తున్నాడు? హెచ్చించుకుంటున్నాడు. తనను తాను హెచ్చించుకుంటున్నాడు. హెచ్చించుకుంటున్న రాజు దేవుని కొలమానం ప్రకారం ఏం కావాలి చెప్పండి? తగ్గింపబడాలి. అవునవుద్దా? చూడండి ఏం జరుగుతుందో. 19 ఉజ్జయ ధూపం వేయుటకు రౌద్రుడై యాజకుల మీద కోపం చూసాడు. రౌద్రుడై యాజకుల మీద ఏం చేస్తున్నాడట? కోపం చూపిస్తున్నాడు. కోపంతో ఏం చేయాలనుకుంటున్నాడు? దేవునికి ఆరాధన చేయాలనుకుంటున్నాడు. అంటే ఓ పక్షాన దేవుని పని చేస్తున్న వారి మీద సీరియస్ అయిపోయి ఈయన ఏం చేసేయాలనుకుంటున్నాడు? దేవుని పని చేయలేము. ఎలాంటి క్రమాన్ని చూసారా? చూస్తున్నాం, అక్కడక్కడ మనం చూస్తున్నాం. మధ్యలో వచ్చి చాలామంది ఏం చేస్తుంటారు? సంఘంలో వచ్చి అప్పటి వరకు దేవుని పని చేస్తున్నాను చెయ్యని ఈడు మధ్యలో సీరియస్ అయిపోయి ఏమంటాడు? ఈడు ఆరాధన చేయాలనుకుంటాడు. అవునా? ఇతను కూడా అదే చేయడం. మిగిలిన దేవుని సేవకులను అందరినీ కించపరిచి ఇతను గొప్పవాడిగా కోపంతో దేవుని పని చేయాలనుకుంటున్నాడు. నరుని కోపం దేవుని నీతిని కరెక్ట్. అది చూడండి వచనం, చూడండి యాకోబు పత్రిక అన్నీ రాసుకోండి. ఎందుకు చెప్తున్నాయి వచనాలన్నీ చెప్పండి? ఎందుకు చెప్తున్నాయి వచనాలన్నీ? టైం అవుతలేదని. అవునా? 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 కాదు, ఇది ఏ క్లాసు? స్టడీ క్లాస్. స్టడీ క్లాస్లో ఏం నేర్చుకోవాలి? చదవడం నేర్చుకోవాలా? సబ్జెక్ట్ నేర్చుకోవాలి. సబ్జెక్ట్ నేర్చుకోవాలంటే అన్నిటినీ టచ్ చేయాలి. అందుకే యాకోబు పత్రిక
మొదటి అధ్యాయం 20వ వచనం. ఎందుకనగా నరుని కోపము దేవుని నీతిని నెరవేర్చదు. కోపంతో ఉన్న ఉజ్జియ దేవుని నీతిని నెరవేర్చలేడు. కోపంతో దేవుని పని చేయాలనుకుంటున్నాడు, కోపంతో దేవునికి ఆరాధన చేయాలనుకుంటున్నాడు. కోపంతో ఉన్నవాడు, తనను తాను హెచ్చించుకున్నవాడు ఎవ్వడు దేవుని పని చరిత్రలో ఎప్పటికీ చేయలేడు, నిలవలేడు. అందుకే తనను తాను హెచ్చించుకున్నాడు కనుక దేవుడు ఏం చేయాలి? తగ్గించాలి. తగ్గించాలంటే ఏం చేయాలి? ఏదైతే వీడు అహంగా ఫీల్ అవుతున్నాడో ఆ శిరస్సులో పుడుతున్న ఆ శిరస్సునే ఏం చేయాలనుకున్నాడు? కుష్టి పుష్టించాలనుకున్నాడు. కుష్టి అంటే ఏంటి? ఏంటంటే నాకు తెలియదు, అది కుష్టే. కురుపులు శరీరం కుచించుకుపోతే టచ్ చేస్తే అది అంటువ్యాధి, అవునా కదా? కణాలు చచ్చిపోతాయి, శర్మం యొక్క ఆకృతి మారిపోద్ది. ఇలాంటిది వచ్చింది ఎవరికి? ఉజ్జియాకు వచ్చింది. ఎందుకంటే ఏదైతే గొప్పదనుకుని వాడు శిరస్సు నుంచి ఆలోచిస్తున్నాడో, ఇప్పుడు కరెక్ట్గా కుష్టి ఎక్కడ పుడుతుందో చూడండి, కరెక్ట్ చూడండి. ఉజ్జియా ధూపం వేయటకు ధూపాగ్ని చేత పట్టుకుని రౌద్రుడై యాజకుల మీద కోపం చూపెను. యెహోవా మందిరములో ధూపపీఠం పక్కన అతడు ఉండగా యాజకులు చూచుచూనే ఉన్నప్పుడు అతని నొసట కుష్ఠరోగము పుట్టిన, అతని నొసట కుష్ఠరోగం పుట్టింది. నొసట పుట్టిందంటే అది అక్కడే ఉండదు, ఏమవుతుంది? మొత్తం ఒళ్ళంతా పాకేస్తుంది. అంతే, మహాఘనత వహించిన యూద రాజుల్లో ఎప్పటికీ భౌగోళికంగా మంచి చరిత్ర వర్ణన కలిగిన రాజు ఎవరు తెలుసా? మంచి ఉనికి కలిగిన వాడు ఉజ్జియా. ఈయన కూడా ఒకడు ఉనికి కలిగిన రాజుల్లో. ఎప్పటికీ భౌగోళికంగా మంచి విట్నెస్లు ఉంటాయి ఆయనకి, మంచి శాసనాలు ఉన్నాయి ఆయనకి. ఇలాంటి ఆయన చివరికి స్థితి ఎలా అయిపోయిందంటే, శిరస్సులో పుట్టిన ఆలోచన దేవుని క్రమాన్నే మార్చాలనుకున్నాడు కనుక శిరస్సు మీద వేసాడు. ఏంటి ఉజాల కాదు, ఏంటి కుష్టి. అంతే, అక్కడ ప్రారంభమైంది. నడినత్తు దగ్గర నుండి అరికాలు వరకు ఏమైంది? కుష్టి, అశుద్ధం, అంతా అపవిత్రత అయిపోడు. ధర్మశాస్త్రం ప్రకారం అపవిత్రులైన వాడు ఎవడు ఇక ఎప్పటికీ ఆలయంలో ప్రవేశించకూడదు. అపవిత్రుడు అసలు అపవిత్రుడే కాదు, అపవిత్రమైన జంతువు కూడా రాకూడదు. అపవిత్రమైన జంతువు అంటే ఏంటి? పాపం చేసిందని కాదు. అపవిత్రమైన జంతువులు నాకు బలి ఇద్దండి అని చెప్తారు. అపవిత్రమైన జంతువులు అంటే అది పాపం చేసిందండి, సంతానాభివృద్ధి కార్యక్రమాలని కాదు. అపవిత్రమైందంటే జబ్బు కలిగింది, మచ్చలు ఉన్నవి అవి. అలాంటి అపవిత్రమైనవి కూడా రావద్దు. ఇప్పుడు ఇతను కూడా అపవిత్రుడు అయిపోడు శారీరకంగా. ఎవరు? ఉజ్జియ. ఆలయంలోకి వచ్చి దేవుని క్రమాన్నే మార్చాలనుకుంటున్నావు కనుక, ఇక నువ్వు ఎప్పటికీ ఆలయంలోకి రాకుండా ఉండాలి అంటే నీకు ఉండాలి ఏంటి? కుష్టి. అందుకే పెట్టాడు. ఏమవుతుంది చూడండి, ఇంక ముగించుకుందాం. ప్రధాన యాజకుడైన అజర్యయు యాజకులందరూ అతని వైపు చూడగా అతని నొసట కుష్టము గలవాడి ఉండెను గనుక తడువు చేయగా అక్కడ నుండి అతన్ని బయటికి వెళ్ళగొట్టిరి. యెహోవా తన్ని మొత్తినని ఎరిగి బయటకు వెళ్ళుటకు తానును త్వరపడెను. రాజైన ఉజ్జియా తన మరణ దినం వరకు కుష్ఠరోగి ఉండెను. కుష్ఠరోగి యెహోవా మందిరంలోనికి పోకుండా ప్రత్యేకింపబడిన కుష్ఠి వచ్చిన వారిని అందరిని ఎక్కడ పెడతారు? ఇంట్లో పెట్టుకోరు. ఎక్కడ పెడతారు? ప్రత్యేకంగా పెడతానా? ప్రత్యేకింపబడిన కనుక అతడు ప్రత్యేకంగా ఒక ఇంటిలో నివసించుచుండెను. అతని కుమారుడైన యోతాము రాజు ఇంటి వారికి అధిపతి అయి దేశపు జనులకు న్యాయము తీర్చుచుండెను. చివరికి ప్రజల్లో నిలబడడానికి కూడా అర్హత లేని వాడిగా చివరికి ఇంకేమైపోయింది తెలుసా? తనకున్న అధికారం కూడా కుమారుడి చేతుల్లో పోతుంది. వీడేమైపోడు? ఇండైరెక్ట్గా హౌస్ అరెస్ట్ అయిపోడు. ఎవరు? ఉజ్జియ. ఒక ఇంట్లోకి పోడు, దూరంగా ప్రజల మధ్యకి రావడానికి కూడా సిగ్గు ఎదుగు. అది కరెక్ట్ కనబడ్డం ఎక్కడ ఉంది? నొసటి మీద ఉంది. అందరూ చూసి అసహించుకుంటారు. రావడానికి దగ్గరానికి అవ్వడు, సొరవ చూపు. కనుక పైగా ఒకవేళ రావాలనుకుంటే అపవిత్రుడైన వాడు ఎవడు దేవాలయంలోకి రావడానికి అర్హతే
లేదు మరణ దినం అంటే మరణం, ఇంకా మరణం చచ్చేంత వరకు అది అంటుంటూనే ఉంది. అంటే అప్పటి వరకు ఈయన ఏమైపోయాడు తెలుసా, దేవాలయంలో అలజడ చేసిన వీడు ఇక ఇంటిలో హౌస్ అరెస్ట్ చేసి పడేసాడు. ఇంకా అందులో వాడు ఏ అధికారం అయితే ఇటు కళ్ళు నెత్తికెక్కించిందో ఆ అధికారం కూడా ఇప్పుడు ఎవరి చేతుల్లో పోయింది, కుమారుడు తన కుమారుడు చేతుల్లో పోయింది. మనం ఏదైతే మనకు గొప్పదని మనం అనుకుంటున్నామో దేవుడు ఖచ్చితంగా దాని మీద ఏం చేస్తాడు చెప్పండి, కొడతాడు. మనం ఏదో అనుకుంటాం అది గొప్పదనుకున్న మిగిలిన వాళ్ళని అందరినీ తక్కువగా చూసాం అనుకోండి, నువ్వు ఏది గొప్పదనుకుంటున్నావు దాని మీద కొడతాడు. విజయకు కుష్ఠ రూపంలో కొట్టాడు, నీకు ఏ రూపంలో కొడతాడో చూస్తే కానీ చెప్పలేము, అవునా? అది ఏ రూపంలో రావచ్చు. నువ్వు ఏదైతే గొప్పదనుకుని దేవుని యొక్క చివరికి దేవుని ఉనికినే చేర్చడానికి నువ్వు ప్రయత్నించదు. నువ్వు ఎవడైనా స్త్రీ అయినా పురుషునైనా నువ్వు ఏదైనా దాన్ని ఒకరోజు నువ్వు దాన్ని బట్టి నువ్వు పాఠాన్ని నేర్చుకుంటావు. ఇది ఖచ్చితం నమ్మండి. నేను ఎవడైనా తునీకరించినా నేను ఎవరైనా వద్దన్నా ఖచ్చితంగా వాళ్ళ రిజల్ట్ చూడండి భవిష్యత్తులో ఎలా ఉంటుందో గుర్తుపెట్టుకోండి. అలా జరిగింది. అంతే, తన అధికారం అంతా కుమారుడి చేతిలో పోయింది. చివరికి అవసరం నాలుగు గోళ్ల మధ్య బెంగతో ఏమైపోయాడు తెలుసా, చచ్చిపోయాడు. చూడండి కిందకి, కంటిన్యూ ముగించేద్దాం. ఉజ్జయ చేసిన ఇతర కార్యములు గూర్చి ఆమోజు కుమారుడును ప్రవక్తనైన యెషయా రాసును, యెషయా రాసును, యెషయా ఎక్కడ రాసును చాలాసార్లు మన పాఠాల్లో చెప్పుకున్నాం, అవునా? నెక్స్ట్ వీక్ ఆలోచిద్దాం. యెషయా కూడా రాసిన ఉజ్జయ తన పితరులతో కూడా నిద్రించను, అతడు కుష్ఠరోగి అని రాజులు సంబంధమైన శ్మశాన భూమిలో అతని పితరుల దగ్గర అతన్ని పాతిపెట్టిరి. అతని కుమారుడైన యోతాము అతనికి బదులుగా రాజయ్యను. చివరికి ఆడు అనుకున్నదంతా చివరికి సమాధి పాలైపోయింది, కనబడకుండా పోయాడు. దీన్ని బట్టి మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే కీర్తన గ్రంథం 49వ అధ్యాయం చూడండి. కీర్తన గ్రంథం 49వ అధ్యాయం 12వచనం, 49:12 ఇదే చివరి వచనం. ఘనత వహించిన వాడైనను మనుషుడు నిలవజాలడు, వాడు నశించుచున్న మృగములను పోలినవాడు. ఘనత వహించిన వాడు నువ్వు ఏ విషయంలో, నువ్వే విషయంలో, నువ్వేది స్టడీయా, జాబా, ఇక మిగిలింది ఏ కేడర్ డబ్బు సంపాదించడం, మిగిలింది ఏదైనా నువ్వు ఘనత సాధిస్తే చివరికి ఏమన్నాడు, నువ్వే లాంగ్ ఉంటావు అన్నాడా? నిలవజాలడు. వాడు ఎలా అయిపోతాడంటే నశించిన మృగములను పోలీడు. నశించిన మృగం అంటే మృగం చచ్చిపోయింది అనుకోండి, ఏం చేస్తారు? దన్నం కట్టి గోపురం కట్టరు దానికి. దన్నం పెట్టి ఏం చేస్తారు? ఆరుబడి వదిలేస్తాడు. ఆరుబడి వదిలి దాని శరీరం అంతా పక్షులన్నీ వచ్చి తింటాయి. దాని ముగింపు దుర్భర దశ. ఘనత వహించిన పరిస్థితి కూడా స్త్రీ అయిన పురుషుడైనా అదే. గుర్తుపెట్టుకోండి, ఘనత మనకొద్దు, యెహో ఆరాధనే మనకి ముద్దు. ఓకే, ఇంకొద్దు ఇంక క్లాసు ముగించుకుందాం. చిన్నగారు ప్రార్థన చేస్తారు. ప్రార్థన చేసుకుందాం. ప్రణాళిక స్తోత్రం అయినా